కవీనామశ్రవస్తమం జ్యేష్టరాజ్రహ్మణస్పతాశ్రమోదసాదనం శ్రీమహాగణాధిపతాశుభసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా క్షేత్రజ్ఞం చాపి మాం బుద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్ జ్ఞానం మతం మమ. శాస్త్రార్థక్యం యథా ప్రసిద్ధ అవిద్వత్పురుష విషయత్వాత్ శాస్త్రస్య క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒక్కడే ఒక్కటే అంటే శాస్త్రం వ్యర్థమవుతుంది అనే ఈ మాట ఉన్నది చూసారా? ఈ ద్వైతవాదులు నెరవేర్చేటువంటి పూర్వపక్షము అది నిస్సారం, సారమేమీ లేదు. ఎందుకంటే శాస్త్రం ఎవరికి ఉద్దేశించారో తెలిసిన అవిద్వత్ పురుష విషయత్వాత్ శాస్త్రస్య. శాస్త్రం అనేది అజ్ఞానులైన వ్యక్తులను ఉద్దేశించి ప్రవర్తిల్లుతుంది. అది ఎప్పుడో ఉంటుంది యథాప్రసిద్ధ. లోకంలో మీరు ఏ శాస్త్రమైనా తీసుకోండి, ఎవరి కోసం ఉద్దేశించబడుతుంది? అజ్ఞానులైన పురుషుల కొరకు ఉద్దేశించి శాస్త్రం అనేది ఉంటుంది. వైద్యులు ఎక్కడ ఉంటారు? రోగిష్ఠి వాళ్ళ మధ్యలో ఉంటారు. నా వైద్యుడు నా చుట్టూ రోగంలో ఎవరో ఉండకూడదు అంటే అది ఏ వైద్యం అది? వైద్యుడు రోగిష్ఠి వాళ్ళ మధ్యలో ఉంటారు. అలాగే శాస్త్రము కూడా కేవలం అజ్ఞానుల కొరకు మాత్రమే ఉద్దేశించబడి అది ప్రవర్తిల్లుతూ ఉంటుంది. లోక ప్రసిద్ధమైన విషయం కాబట్టి లోకంలో అజ్ఞానము లేకుండా పోతే శాస్త్రం వ్యర్థమవుతుంది. అజ్ఞాన హృదయం లేకుండా పోవటా లోకంలో అజ్ఞానం ఎక్కువనే ఉంటారు. అసలు వారే ఎక్కువ ఉంటారు. లోకంలో అజ్ఞానుల సంఖ్యయే అధికంగా ఉంటుంది. ఈ రోజుల్లో మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు, దేవాలయాలు, దేవుడి పేరుతో ఎన్నెన్నో సంస్థలు వెలుస్తాయి. అక్కడ చేరి ఓ కర్మలు చేస్తారు, పాటలు పడతారు, డ్యాన్సులు చేస్తారు, ఏదో చేస్తారు తప్ప ఆత్మస్వరూప విచారం అనేది ఎవరైనా చేపడతాడా? ఆ హెడ్ చేయడు, శిష్యుడు అసలు చేయడు, లోకం అలాగే ఉంటుంది. కాబట్టి ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటాడో అడిని ఆత్మస్వరూప పరిజ్ఞానం ఏమి వారి కోసం, అటువంటి జిజ్ఞాసుల కోసం శాస్త్రం ఉద్దేశించి ఉంటుంది. శాస్త్రానికి అటువంటి వ్యక్తులే విషయంగా ఉంటారు. ఇప్పుడు సినిమా హాల్స్ ఉంటాయి. ఈ సినిమాలు ఎవరు చూస్తారనే ఆడుకుంటు టైంలో భగవద్గీత వింటారు కానీ సినిమాలు ఎవరు చూస్తారు అది మీరు నేను అంటే అది ఎవరు మాటది? ఈ సినిమా హాల్స్ అన్ని వ్యర్థం కదా అని మనం అంటే ఎలా ఉంటుందన్నమాట? తెలుగు తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే సినిమా ఏమి వ్యర్థం కాదు, దానికి ఉండే క్లయింటేలే ఉంటారు. ఆ డబ్బాను ఇక్కడికి మార్చాలి, చాలా కష్టం సార్, చాలా కష్టం. ఇది ఆ డబ్బాను మార్చడం అంతా అండర్గ్రౌండ్ వైరింగ్ వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ ఎంత మంచిది పెట్టినా పవర్ పోయిందా? మరి ఇవన్నీ యథాప్రసిద్ధంగా అజ్ఞానం ఉండదు. కాబట్టి సినిమా వెళ్ళిన ఎవరు ఉండదు అని మీరు నేను అంటే ఇలాగ వెళ్ళేవాళ్ళు ఉంటారు, ఆయన కెళ్ళే ఉంటారు. కాబట్టి ఆ అజ్ఞానంలో ఉద్దేశించి శాస్త్రం ప్రవర్తులతో ఉంటుంది. కనుక శాస్త్రం అనేది వ్యర్థము అనే ప్రసక్తి సరికా. అది ఏ విధంగా అజ్ఞానము లోపంలో ఉంటారు, వాళ్ళ కోసం శాస్త్రం ఉపకరిస్తుంది అనే విషయాన్ని ఆయన ప్రతిపాదిస్తూ ఒక కొత్త ప్రతిపాదన మొదలుపెడుతున్నారు. వీటికి సంస్కృతంలో అమ్మైన పేరు ఉండదు, దాన్ని బాధ్యాకారం అని అంటారు. అంటే న్యూ
ఈ స్టాప్ ఏమిటా పాయింట్ ఏమిటంటే, శాస్త్రము అజ్ఞానం కొరకు ఉద్దేశించబడినది. ఆ జ్ఞానం ఏమన్నా ఎలా ఉంటారు, వాళ్ళ రంగు రుచి ఎలా ఉంటుందో అలాగే ఉంటారు. ఎలా ఉంటారు అజ్ఞానం, ఏమిటా అజ్ఞానము, అవిదృషాంతి ఆయన అజ్ఞానం దానికి జ్ఞానికి అజ్ఞానికి ఉండే మౌలికమైన భేదాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఒక కొత్త పాయింట్ ఒకటి హీస్ మేకింగ్. ఏంటంటే అది మన జీవితంలో ఫలము హేతువు అని రెండు ఉంటాయి. ఫలము హేతువు చూడండి, ఫలము అంటే దేహం, హేతువు అంటే కారణం. అలాగే కోసం ద రిజల్ట్ అండ్ ద కాస్ రెండు ఉంటాయి. ఈ రెండింటి ఎందు ఆత్మబుద్ధి గల వాడే అజ్ఞానము అనుకున్నారు. ఇప్పుడు ఫలము అనే దేహం, ఈ దేహం మనకి ఎలా వచ్చింది, మనకి మనం చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలము కూడా ఈ దేహం వచ్చింది. కాబట్టి దేహము ఫలము, ఈ దేహం ఫలము లభించుటకు హేతు ఏమిటి, కర్మాలు. కాబట్టి హేతు ఒకటి కర్మ. కాబట్టి ఫలము హేతువులను ఎవరైతే ఆత్మ బుద్ధి కలిగి ఉంటారో వాళ్ళు అజ్ఞానం. జ్ఞానం ఏమవుతారు, ఆ ఫలములు హేతువులను ఆత్మబుద్ధిని కలిగి ఉండరు. ఇది చాలా లోతైనటువంటి విషయం. లోతు అంటే ఏంటంటే, మనం సమాజం నిత్య జీవితంలో, సమాజ జీవితంలో కానీ వైయక్తిక జీవితంలో కానీ మనకి అనుభవానికి ఏదైతే వస్తూ ఉంటుందో దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించాలి, శాస్త్రదృష్టి లోక దృష్టి చాలా పూర్తిగా విరుద్ధంగా, అత్యంత విరుద్ధంగా ఉంటాయి. నిజానికి మీకు దృష్టాంతం, దృష్టాంతం లేదు, మామూలు ఎప్పుడప్పుడు చెప్పే దృష్టాంతమే, సూర్యుడు తూర్పును ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడు, ఇది లోకదృష్టి. లోకదృష్టి అన్నాడు ఎందుకంటే మీరు చూడండి, ఎందుకో సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇదిగో అస్తమిస్తున్నాడు, ఇక్కడ ఉదయిస్తే ఇక్కడ అస్తమిస్తాడు. మీ సింహద్వారం వైపు ఉదయిస్తే మీ బ్యాక్ గేట్ వైపు అస్తమిస్తాడు, మీ బ్యాక్ గేట్ వైపు ఉదయిస్తే సింహద్వారం వైపు అస్తమిస్తాడు. మీ అనుభవం అలా ఉండదు కనుక సూర్యుడు దేనికి అస్తమిస్తాడు, ఇది లోక దృష్టి. ఈ లోక దృష్టి ఎంత గట్టిగా ఉంటుందంటే దాని మీద వేసే పుస్తకాలు వస్తాయి, దాని మీద బేస్ అయ్యి లౌకిక జీవనంలో కూడా నిర్మాణం అవుతుంది. మనుషులు ఎలా జీవిస్తారు, మన పనులని ఉదయించిన తర్వాత చేసుకుంటాము, అస్తమించిన తర్వాత పనులని మానేస్తాము. ఆఫీసులన్నీ కూడా ఉదయాస్తమైన మధ్యలో అవి ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. లౌకిక వ్యవహారం ఇంకా వైదిక వ్యవహారం ఉండదు. అంటే వైదికుడు ఏం చేస్తాడు, ఉదయించేప్పుడు అర్థ ప్రణాళం జపవాలని చేస్తాడు, మళ్ళీ అస్తమించేప్పుడు దేవునికి పూజలు చేసుకుంటాడు. కాబట్టి లౌకిక వైదిక వ్యవహారములు రెండింటికి ఆధారమైనది సూర్యుని ఉదయము అస్తమం. అంటే సూర్యుడు ఉదయించుట అస్తమించుట అనే ధారణ అంటే ఆ నిష్కర్ష, ఆ కంక్లూషన్ జస్ట్ లైఫ్స్ ఆఫ్ లైఫ్స్. మనం ఒక వంద జీవితాన్ని ఆ బేసిస్ మీద మనం తయారు చేసి పెట్టుకుంటాం. కానీ వాస్తవం అనేది సూర్యులకు ఉదయ అస్తమయము లేదు. అది శాస్త్రం. శాస్త్రం అంటే ఆస్ట్రోఫిజిక్స్ అన్నారు. శాస్త్రం అంటే ఆస్ట్రాలజీ అనుకో, ఆస్ట్రాలజీలో ఉదయాస్తమయాలు ఉంటాయి. ఆస్ట్రోఫిజిక్స్ అనే ఒక శాస్త్రం ఉంది, దాని ప్రకారం సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు. సూర్యుడు ఇక్కడ పోయారు, అక్కడ దాకా వెళ్ళాడు. ఆయన వెళ్ళాడంటే పరిగెత్తుకు వెళ్ళారా, అదే అంటే ఆయన చూస్తారు, ఆయన రథం మీద వెళ్తారు. ఆ రథానికి మన విభాగం ఉంటాయి, ఆ విభాగం పేర్లు ఉంటాయి, ఆ విభాగం పొందుకోవడం ఉంటారు. మధ్యలో వాళ్ళకి అవసరపడుతున్నా ఉండదు, ఇంకెక్కడ పోతున్నా. కాబట్టి వాస్తవంలో సూర్యుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉంటారు, అక్కడ చూడండి. శాస్త్ర దృష్టికి లోక దృష్టికి ఎంత తేడా ఉందో మీరు ఎవరైనా గమనించారు, అసలు పాయింట్ తెలిసిందా? ఇట్ ఈస్ సో టోటల్లీ సరిగ్గా అదే విధంగా ఇక్కడ మీకు రెండు అంశాలు. ఒకటి ఫలము అంటే భౌతికమైన దేహం అని ఫలము అంటారు. ఎందుకంటే ఆ భౌతికమైన దేహము
కలిగించినటువంటిది హేతు దేవుడి కర్మ యాక్షన్. సో ఫిజికల్ బాడీ అండ్ యాక్షన్. ఈ అంటే అర్థమైనది మా నేర్మన్నప్పుడు ఆ నేర్మని అనుభవంలో ఫిజికల్ డైమెన్షన్ అనుభవంలో అది ఏంటంటే ఫిజికల్ బాడీ అండ్ ఆ నేర్మని అనుభవంలో డూయర్షిప్ అంటే కర్తవ్యము, నేను పని చేస్తూ ఉంటాను, పని చేస్తాను, నేను పని చేసేటువంటి కర్తను అనే ఒక డైమెన్షన్. ఆ డైమెన్షన్కి హేతువు ఇవి ఫలము హేతు, ది ఫిజికల్ డైమెన్షన్ అండ్ ది యాక్టివ్ డైమెన్షన్, యాక్టివిటీ డైమెన్షన్. ఈ రెండు ఈ రెండు ఆత్మస్వరూపంలో చెందిన మీరు ఎవరైనా అడుగుతారు ఈ దేహంలో నేనే అంటారు. అంటే ఫిజికల్ డైమెన్షన్లో ఆత్మరూపంగా దేవుడు స్వీకరిస్తారు. తర్వాత యాక్టివిటీ, ఈ కర్మ ఎవరు చేస్తున్నారు అంటే ఎవరు నేనే చేస్తున్నాను అంటారు. ఇప్పుడు ఏదో బిజీగా ఉంటాడు, బిజీగా ఉన్నప్పుడు ఆ గాలి పీల్చుకోవడం అది శ్వాసక్రియ నడుస్తూ ఉంటుంది, మీరు బిజీగా ఉన్న నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరితో ఏదో వ్యవహారంలో మొత్తంలో ఉంటాడు, యూనివర్సిటీ డిస్కషన్ ఏదో చేస్తూ ఉంటాడు. ఆ టైంలో శ్వాసక్రియ ఉంటుందో ఉంటుందా ఉంటుంది, అసలు మీకు దృష్టి దానిలో ఉంటుంది. వాడిని ఆ డిస్కషన్లో ఆపి అయినా గాలి పీల్చేది ఎవరు ఏమనుకుంటారు నేను కొంచెం వివేకం లేవాడైతే అరే ఇంతలో బిజినెస్ డిస్కషన్ చేస్తున్నాను కదా, చేస్తున్నప్పుడు నేను లేను కదా, గాలి పీల్చేటువంటి క్రియ నేను చేయటం లేదు కదా, అది సహజంగా జరుగుతుంది తప్ప నేను చేస్తున్నది కాదు. కాబట్టి నేను బిజినెస్ డిస్కషన్ చేస్తుండగా శ్వాసక్రియ తగ్గుతూ కాకుండా సాగుతున్నది, లేకపోతే ఏదో ఒక పవర్ దాన్ని నడిపిస్తుంది, నేను కర్తను కాదు అని చెప్పాలక్కర్లేదు ఎవరు అని చెప్పు. నేనే అన్నం తిన్నది ఎవరు, నేను అరిగించుకున్నది ఎవరు, నేను అరిగించుకున్నది కూడా నేనే అంటే గుండె కొట్టుకునేది నేనే కొట్టుకున్నదాన్ని నేను హేతువుని చెప్పుకోవడం అని రాసుకోవచ్చలేదు. కాబట్టి మనిషి ఈ విధంగా యాక్షన్ ఉన్నదంటే అది దానికి కర్తవ్యం లేనే అని తన ఎత్తులేసుకుంటాడు. కర్తృత్వం అంటే దేవుడు ఆత్మాభిమానము. ఫలము ఉంది అంటే దాని ఫలమంటే దేహం, భౌతికమైన దేహం, దాని ముందు ఆత్మాభిమానము ఉంది. ఈ భౌతికమైన దేహాన్ని గురించి మీకు కొద్దిగా వర్ణన ఇస్తాను. దాన్ని బట్టి దాని ముందు ఆత్మాభిమానము తగునా తగద నేను చెప్పలేదు. ఇప్పుడు భౌతికమైన దేహము ఎలా వచ్చింది, వీడికి పుట్టాడంట ఎలా వచ్చింది దేహం, వీడు సంపాదించుకున్నారా లేదు, తల్లిదండ్రుల ఆహారం నుండి భోజనం దేహం నిర్మాణం అవుతుంది. నేను వీడేమన్నా నిర్మించుకున్నారా దేహం లేదు, పుట్టాడు, పుట్టిన తర్వాత పుట్టినప్పుడు 1 కేజీ బరువు ఉన్నాడు, ఇప్పుడు 70 కేజీలు 80 కేజీల బరువు ఉన్నాడు. ఈ బరువు అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ తిన్న ఆహారం నుంచి వచ్చింది. ఈ ఆహారం ఎక్కడ తయారైంది, ప్రకృతిలో లభిస్తాం. ఆ తిన్న ఆహారాన్ని దేహం కింద మార్చుకునేటువంటి ఆ టెక్నాలజీ వీడు ఎదుగుదా, వీడు ఎక్కడ వీడేమన్నా దాని విషయంలో పురుషాలు చేస్తున్నారా లేదు, అతనికి ఏదో తింటూ ఉంటాడు దేహం తగ్గుతుంది. వీడి ప్రమేయమైన లేకుండా 1 కేజీ బరువు ఉన్న దేహం 70 కేజీల దేహంగా తయారైనది. వీడి పాత్ర ఏమీ లేకుండా మరి అటువంటి దేహం అంటే ఎటువంటి దేహం, ఏ దేహం అయితే ప్రకృతి పాంచభౌతిక ప్రకృతి తయారు చేసి పెట్టిందో ఆ దేహంలో వీడు ఎలా దర్శించాలి, ఈ దేహము ప్రకృతి కార్యము అని దర్శించాలి కదా. అలా దర్శించకుండా నేను అని దర్శించడానికి వీడికి హక్కే ఉండదు లేదు. కాబట్టి ప్రకృతి కార్యమైనటువంటి కర్మఫల రూపమైన దేహము ఆత్మాభిమానము కలిగి ఉంటా ఆ దేహంలో జన్మించిన కర్మ ఎందు అది యాక్షన్ డైమెన్షన్ ఎందు కర్తను నేనే భోక్తను నేనే అనే అభిమానము కలిగి ఉంటా. ఇది అజ్ఞానం యొక్క మూల స్వరూపం. అజ్ఞానం అంటే ఇదే ఈ అజ్ఞానం అంటే ఫలహేతువులు ఆత్మాభిమానం కలిగి ఉంటా అనే అజ్ఞానం ఒకరో ఉంది. అటువంటి అజ్ఞానాన్ని ఉద్దేశించి శాస్త్రం ప్రవర్తిస్తుంది.
కృతజ్ఞుడు తప్ప క్షేత్రము కాదు. ఆ కృతజ్ఞుడికి ఈశ్వరుడికి భేదము లేదు అని అజ్ఞానిని ఉద్దేశించి శాస్త్రం చెప్తుంది. నటు విదూష నీదూష ఇటువంటి అభిమానము దేహములు కాదు, క్రియాకలాపములు కాదు, అభిమానము అంటే నేను నాది అనే ధారణ దానికి అభిమానము లేదు. అటువంటి అభిమానము జ్ఞానులకు ఉండదు. విదూషాది ఫలహేతు ఆత్మగచ్చే సతి తయోహతి ఆత్మదర్శనాన్ని జ్ఞానంలో ఎలా చూస్తామో మనకి దృష్టి ఎలా ఉంటుంది మీరు ఒక గమనించాలి. మనిషి జీవితాన్ని దృష్టి నడిపిస్తుంది. దృష్టి ఇప్పుడు ఒక ఆయన చాలా ఉత్సాహంగా బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, ఏది నడిపిస్తుంది ఆయన జీవితాన్ని అంటే నేను బిజినెస్ మనిషిని, ఆయన బిజినెస్ మ్యాన్ అనే దృష్టి ఉంటుంది. దాని కారణంగా ఆయన ఆ దారిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు, మనిషిని దృష్టి నడిపిస్తుంది. సో ఇప్పుడు ఈ స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు, ఆటలు ఆడేవాడు, ప్రొఫెషనల్ ప్లేయర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి చదువు ఒక్కర్లేదు, చదువు ఉండదు, తర్వాత కాలేజీకి వెళ్ళదు, తర్వాత ఏ రకమైన విద్యాభ్యాసాన్ని చేయరు, తర్వాత కనీసం తల్లిదండ్రులతో భార్యాపిల్లలతో సుఖంగా ఉంటారంటే అది కూడా చేయరు. ఎంతసేపు ఆ ప్రొఫెషనల్ ప్లేయింగ్ ఆటలు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే వాట్ హూ డిసైడ్స్ దిస్ ఈజ్ మై కెరియర్ అని ఒక నిశ్చయంగా ఉంటారు. దాంతో ఆ దిశలో వాడు ముందుకుపోతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఒక సన్యాసి అయి ఒంటరిగా బతుకుతూ ఉంటాడు, ఏమిటి వాడిని ఆ రకంగా జీవింపజేసినది ఏమిటి? ప్రారంభమో దేవతలు లేకపోతే గ్రహాలు కూర్చున్నా కాపాడుతాడు. ప్రాక్టికల్గా ఎదురుగా కనపడించాడు. అలాగే మనిషి జీవించినట్లు చేసేది ఏమిటి అంటే వాడికి జీవితాన్ని గురించి ఒక దృష్టి ఏర్పడదు. ఆ దృష్టి కారణంగా వాడు అలా జీవిస్తాడు. ఓ బ్రహ్మచారి ఉంటాడు, పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి పిల్లలు సంసారంలో పడతాడు. వాడి జీవితానికి వాడి దృష్టి అలా ఉండదు. ఇంకో బ్రహ్మచారి ఉంటాడు, నాకు ఈ జంగిహారం నా ఉండి బాగుంది అని అంటే వాడి దృష్టి అలా ఉంటాడు. మనిషి జీవితాన్ని నడిపించేది దృష్టి, అర్థమైనది విషయం. ఇప్పుడు ఈ జ్ఞానం యొక్క విషయం ఎలా ఉంటుందో చూసినా జ్ఞాన విషయం అది ఎలా దర్శిస్తూ ఉంటారంటే ఈ పాంచభౌతిక దేహము నేను కాదు అని దర్శిస్తాను. ఆత్మస్వరూపంగా ఆ పాంచభౌతిక దేహాన్ని దర్శన వారు ఎప్పుడు ఎన్నడూ స్వీకరించారు ఈ దేహము అని దర్శిస్తాను. అంచేతనే ఆత్మస్వరూప జ్ఞానం గల వాళ్ళకి ఈ రోగాలు వాటి వల్ల వచ్చేటువంటి సమస్యలు మామూలుగా దేహాభిమానం గల వాళ్ళకి ఉన్న లెవెల్లో ఉండవు. ఆ లెవెల్లో వాటిని పీడించవు. అదే రోగం ఒక జ్ఞానికి వస్తే దాని డైనమిక్స్ ఉల్లెక్కన ఉంటుంది, అదే రోగం అజ్ఞానికి వస్తే దాని డైనమిక్స్ మొదలవుతుంది. కొంతమంది వాళ్ళకి ఏ రోగాలు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియదు, అనే హ్యాపీగా బతికేస్తూ ఉంటారు. ఇంకొకడు ధర ఉంటుంది, రోగాలకు వైద్యం చేసి వాళ్ళు ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి, అయినా కూడా వాళ్ళు బెంగా భయపడుతూ బతుకుతుంది. దేహాభిమానం కాబట్టి దేహాభిమానం అనేది ఎంత పవర్ఫుల్ థింకింగ్ అంటే అది అది ఉంటే జీవితం ఒక దిశలో ఉంటుంది, అది లేని వాడి జీవితం మరో దిశలో. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక జ్ఞాని ఆయన, ఆయన దేహంలో ఆత్మరూపంగా ఎన్నడూ దర్శించు, దేహము అంటే ఆత్మయే అనే దర్శిస్తాడు. అటువంటి ఆయన ఆ దేహాన్ని పట్టుకుని ఇది నేనే అని అంటాడా? ఎప్పుడైనా అలా అంటాడా? అలా ఉండేవాడు, నేను పుట్టాను అని అంటాడా? అన్నాడు, నా ఇది నా జన్మ నక్షత్రం, ఇది నాకు ఇప్పుడు 8 వయస్సు ఉంది, నేను పెద్దవాడు అయ్యాను, ముసలివాడు అయ్యాను, మధ్య వయస్కుని అయ్యాను, ఈ భాషంతో కూడా ఆ మహాత్ముల యొక్క బుద్ధిలో ఈ భాష ఇట్ జస్ట్ డజంట్ ఎగ్జిస్ట్. మహాత్ముల బుద్ధిలో ఈ భాష ఎగ్జిస్ట్ అవ్వదు. నేను ఒక సంపన్నుడితో మాట్లాడే సందర్భం వచ్చింది, నా కోసం అలా వచ్చింది. నేను ఆయన చెప్తున్నాను, చూడండి
మీకు సంపన్నులు, ధనాన్ని బాగా కూడబెట్టినారు, ఇంకా ఆరోగ్యంలోనే ఉన్నారు, మీరు ఏదైనా కొంత దానం కూడా చేస్తే బాగుంటుంది, కాబట్టి మీరు ఇదో ఇటువంటి మంచి పాస్ అవుతుంది, దీనికి మీరు ఏదైనా దానం ఇచ్చాయి చేసినట్లయితే సోషల్ సొసైటీకి మనం ప్రయోజనాన్ని చేకూర్చిన వాళ్ళు అవుతాము, ఈశ్వరుడు కూడా అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అని నేను చెప్తున్నాను. అంటే ఆయన మీరేమనుకోకండి, మీరు చెప్తున్నవి ఏది కూడా నా ఫీల్డ్ ఆఫ్ థింకింగ్ లేదు అని చెప్పాను. అంటే నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అని నేను వచ్చేసాను. ఇంకా నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన స్కీమ్ ఆఫ్ థింకింగ్లో నేను చెప్పినవి ఏమీ లేవు. ఆయన చక్కగా శ్రద్ధగా ఓపికగా బిజినెస్ చేయడం, డబ్బు పోయడం, దాంతో తను కుటుంబము పిల్లలు పిలిచి వెళ్ళతో కలిసి సుఖాన్ని అనుభవించడం అదే కూడా తప్ప నేను చెప్పిన భాష ఆయన ఆయన చెప్పారు. ఆ మాట్లాడు మీరు చెప్తున్నదేమే నాకు ఐ కుడ్ నాట్ మేక్ అవుట్ వాట్ బికాస్ దే డు నాట్ ఫిట్ ఇన్ టు మై స్కీమ్ ఆఫ్ థింగ్స్ అని ఫ్రాంక్గా చెప్పాడు, ఓపెన్గా చెప్పాడు. ఐ రియల్లీ అప్రిషియేటెడ్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మీరు ముందు నాకు సమయం వచ్చి నాతో మాట్లాడలేదు నేను అంత కొత్తగా థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే అని వచ్చేసాను. కాబట్టి మరి ఒక మహాత్ములు ఉంటాడంటే ఆయన యొక్క ఆ దృష్టిలో ఆయన స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఈ దేహం నేను, కాబట్టి ఈ దేహానికి ఒక కులం ఉంది అది నేనే, ఆ కులం నేను, ఆ ప్రాంతం నేను, ఇది నల్లగా ఉంటే నేను నల్లగా ఉన్నాను, ఇది ఎర్రగా ఉంటే నేను ఎర్రగా ఉన్నాను, ఇది మొగ కాబట్టి నేను మొగవాడిని, నేను భర్తను కార్యము, నేను మనిషిని కులం ఆ ప్రాంతం ఇటువంటి ఈ లాంగ్వేజ్ ఇట్ జస్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ హిస్ థింకింగ్. వేరు ఉన్నా ఆయన యొక్క థింకింగ్ ఆయన దేహంలో ఆత్మాభిమానాన్ని ఎన్నడూ కలిగి ఉండదు. ఒకవేళ మీకు ఎక్కడైనా ఆయన దేహంలో ఆత్మాభిమానం కలిగి ఉన్నాడు అనే సందర్భం మీకు గోచరిస్తే ఆయన ఆత్మదర్శనము గల జ్ఞాని అని చెప్పడానికి అవకాశం ఉంటుందా? ఉన్నా. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే దేహాభిమానం లేని మహాత్ములకు అదే దేహంలో ఆత్మదర్శనము పోసాగదు, పరస్పర విరుద్ధమైన విషయము. కాబట్టి జ్ఞానులకు దేహాభిమానము ఉండదు, అజ్ఞానికి మాత్రమే దేహాభిమానము ఉంటుంది. ఆ దేహము అంటే దాని ముందు ఫలము హేతువు రెండు కూడా దేహంలోనే ఉండి ఉంటాయి. ఫలము అంటే ఆ దేహము తనంతో తానుగా కర్మ యొక్క ఫలము, అట్ ది సేమ్ టైం ఆ దేహమే మరింత కర్మలను సృష్టిస్తూ మళ్ళీ ఇంకొక దేహానికి కావాల్సినటువంటి ఆల్టీరియల్ని అదే నిర్మాణం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఫలము హేతువు ఈ రెండింటి ఎందు ఆత్మాభిమానము కేవలము ఆత్మ జ్ఞానము లేని వారికి మాత్రమే అత్యంతమోహత్తాది జలాత్మోహాయాత్మ పశ్యతివేకి. ఇప్పుడు ఒక నేడా వెలుగు వీటికి తేడా తెలుసుకోలేకుండా ఉంటారా? ఎంతటి పరమ మూర్ఖుడైనా కూడా నేడ వెలుగు ఆ రెండింటికీ తేడా తెలియకుండా ఉంటాడా? ఉండడు. నిప్పు నీరు ఈ రెండింటికీ తేడా తెలియని ఎంతటి మూర్ఖుడైనా సరే ఆ రెండింటికీ తేడా తెలియకుండా ఉంటాడా? పరమ మూర్ఖుడు అండి. నిప్పు నీరు తేడా తెలియకుండా ఉంటాడా? ఉండడు. మీరు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ గారిని మీ దగ్గర ఉన్న పిచ్చివాళ్ళకి అందరికీ హైయెస్ట్ స్టాండర్డ్ పిచ్చివాళ్ళు అక్కడ పిలిపించి వాడికి నిప్పు నీరు ఎదుర్కొన్నా పెడితే ఆ తేడా వాడికి తెలుస్తుందంటే తెలియదు, తెలుస్తుంది వాడికి తెలిసిపోతుంది తేడా. పిచ్చివాళ్ళు కూడా నిప్పుని దృష్టాంతం అలా తీసుకోండి, దృష్టాంతం అలా తీసుకోండి. నిప్పు పిచ్చివాడి మీద పిచ్చివాడికి వేడికి పెట్టి వాళ్ళు ముచ్చిస్తే చేయండి, వెనక్కి తీసుకోండి. నాకు తేడా తెలియదండి, నేను పిచ్చివాడిని నిప్పుడు నువ్వు తేడా తెలియదు, నేను నిప్పుడు పట్టుకుంటాడా? పట్టుకోడు, గమ్ములు వదిలేస్తాడు. పిచ్చివాడి చేతిలో వేడిగా ఉన్నది పెడితే ఏం చేస్తారు? తప్పుడు లోపల మారేస్తాడు. నిప్పుకి నీరుకి తేడా కూడా పిచ్చివాడికి కూడా తెలుస్తుంది. అదేవిధంగా అజ్ఞానికి ఆ జ్ఞానికి ఉండే తేడా అంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఏమిటది? ఎవడైతే దేహము నుండి నేను అని ఆ దేహం ద్వారా నిర్మక్కు
అనుభవించబడే కర్మలను నేను కర్తను నేను భోక్తను అనే అభిమానం కలిగి ఉంటాడో వాడు అజ్ఞాని. దేహాభిమానము లేక కర్తృత్వ భోక్తృత్వములు తన ఎందు లేవు అని ఎవరైతే దర్శిస్తాడో వాడు జ్ఞాని. ఇప్పుడు చెప్పండి, జ్ఞానికి అజ్ఞానికి తేడా మీకు తెలుస్తుందా లేదా? తెలుస్తోంది, ఎంత స్పష్టంగా తెలుస్తోంది. పరమ మూర్ఖుడికి కూడా, పిచ్చివాడికే కూడా ఉప్పు నీరుకి వెలుగు నేడకి తేడా ఎంత బాగా తెలుస్తుందో అంత స్పష్టంగా జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా అత్యంత సామాన్య మానవుడు కూడా తెలుస్తూ ఉంటుంది. ఇక ఆత్మానాత్మ వివేకం కలవారికి ఈ ఆత్మ జ్ఞానములకు అజ్ఞానములకు మధ్యన ఉండే తేడా స్పష్టముగా తెలియను అని వేరుగా చెప్పాలా? కిమ్ముట వేరే చెప్పాలా? చెప్పక్క. చూడండి ఆయన భాషలో ఉన్నట్టు ఆ భాషను మీరు సొసైటీకి అన్వయిస్తే అది అన్వయించదు. ఎందుకంటే సొసైటీ అది ఒక మహాప్రవాహంలో పోతుంది. జ్ఞాని అజ్ఞాని చాలా విలక్షణమైన నిరూపణ. కాబట్టి దేహము అంటే మాంసపు ముద్ద, ఫిజికల్ ఎంటిటీ, ఒక భౌతికమైన పదార్థం. టేబుల్ ఎలాంటి భౌతిక పదార్థమో దేహము ఒక భౌతిక పదార్థం. ఆ భౌతిక పదార్థము నేను అనే అభిమానము, ఆ దేహము చేత నిర్వర్తించబడే కర్మలను నేను కర్తలను, ఆ కర్మలకు లభించే ఫలములను నాకు నేను భోక్తలనే అభిమానము, ఇది కరలు కట్టిన అజ్ఞానము అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. పిచ్చివాడు కూడా తెలుస్తుంది ఆ విషయం. ఉప్పు నీరు తేడా పిచ్చివాడికి తెలిసినంత స్పష్టంగా ఈ విషయం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి శాస్త్రము అటువంటి అజ్ఞానాన్ని ఉద్దేశించి ప్రవర్తిల్లుతుంది. తస్మాత్ విధి ప్రతిషేధ శాస్త్రం తావత్ ఫలహేతుభ్యాం ఆత్మన అన్యత్వదర్శిన భవతి. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇప్పుడు వేదంలో ఫస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ రెండు ఉంటాయి. రెండు పార్ట్లు చేయడం ఎలా అండి? రెండు పార్ట్లు చేస్తే మీకు ఆ పార్ట్లు రెండు భాగాలు చేశారనుకోండి. దాంతో ప్రథమ భాగము అంతిమ భాగము, ముందున్నది ఆ కర్మ, రెండే చేశారు కదా. ఈ ముందున్న భాగంలో విధి ప్రతిషేధాలు ఉంటాయి, అంటే విధి నిషేధం ఉంటాయి. విధి అంటే ఏంటి? నువ్వు ఈ కర్మను చేయాలి, అది విధి. నిషేధం అంటే ఏంటి? నువ్వు ఈ కర్మను చేయకూడదు అని. ఈ విధి నిషేధాలు ఎవరికి అన్వయిస్తాయి? ఎవరికి అన్వయిస్తాయి? నేను దేహము కావను, దేహంలో వచ్చే కర్తృత్వ భోక్తృత్వములు నా ఎందు లేవు అనే ఆత్మస్వరూప జ్ఞానం గల మహాత్మునికి ఈ విధి నిషేధములు వర్తిస్తాయండి? వర్తించవు. కాలు కుడివైపు ఎడమవైపు నడపాలి, లేనిలోనే ఉంచాలి, రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆపాలి, గ్రీన్ వచ్చినప్పుడే కారణం ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ విధి నిషేధాలు ఇవన్నీ ఇవి ఎవరికి వర్తిస్తాయి? కారు నడిపే వాడికి వర్తిస్తాయి, కారులో ప్రయాణం చేసేవాడికి కూడా వర్తించాం, రోడ్డు మీద నడిచేవాడికి అసలు. ఇప్పుడు మేము రోడ్డు మీద నడిచేవాడుతుంటే ఏమన్నా నీ సీ బుక్ అయితే చూపించు, నీ లైసెన్స్ చూపించని అడుగుతాడా పోలీసు? ఆయన కారు నడపడంతో వెళ్తేనే అడుగుతాడు, కారు స్కోపం నడుపుకుంటూ వెళ్తే అడుగుతాడు. ఎందుకంటే ఆ విధి నిషేధ శాస్త్రం పోతుంది, అది మీరు సరిగ్గా ఫాలో అవుతున్నారా లేదా వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఆ విధి ఆ రూల్స్ అన్నీ మీరు ఫాలో అవుతున్నారా, అంటే ఏది చేయాలో అది చేస్తున్నారా లేదా, ఏది చేయకూడదో అది చేయడం మానేశారా లేదా చెక్ చేసుకుంటారు. కాబట్టి విధి నిషేధ శాస్త్రాలు ఎవరు వర్తిస్తాయి? ఇది నా కాదు, దీనిని నేను నడుపుతున్నాను అనే వాటికి వర్తిస్తాయి. ఈ దేహము ఒక కాలు అవుతుంది. ఈ దేహము కాదు సరే, ఇది నేను కాదు. మరి అయితే ఇది నడుస్తుంది కదా, దీని ముందు క్రియలు సంపన్నం అవుతున్నది, ఈ క్రియలకి కర్త ఎవరు? నేను కాదు. ఈ క్రియల వల్ల లభించే ఫలములకు భోక్త ఎవరు? నేను కాదు. ఇప్పుడు ఆ అటువంటి వాడు జ్ఞాని. ఆ జ్ఞానికి, అటువంటి మహాత్ముడికి ఈ కర్మలు చేయాలి, ఈ కర్మలు చేయకూడదు అనే విధి నిషేధ శాస్త్రము అన్వయిస్తుందా? అన్వయించు. వర్తించు.
కాబట్టి అయితే ఇప్పుడు విధి నిషేధ శాస్త్రం వ్యర్థమా? కాదు. ఎందుకని? ఇంకొకటి ఉంటాడు, ఈ దేహమైన నేను దీనికోండి, కర్మలకు కర్తలు భోక్తలు ఏమో అనేవాడు ఇంకోటి ఉంటాడు. వీడు ఒకరు ఉంటే వాడు లక్షణం ఉంటుంది. వాళ్ళందరికీ విధి నిషేధ శాస్త్రం వర్తిస్తుంది. వీడికి ఒకరికి వర్తించలేదు కాబట్టి అది వ్యర్థము అనే ఆర్గ్యుమెంట్ సరికాదు. నది దేవదత్త త్వమిదం కురు ఇది కస్మింశ్చిత్ కర్మని నియుక్తే. నేను ఒక దృష్టాంతం చెప్తున్నాను. దేవదత్తులకు ఒక చెప్పు ఒక దోషం ఉంటాడు. ఓ దేవదత్త ఇలాగా నువ్వు పని చేయి అని చెప్పారు. దేవదత్తాన్ని పిలిచి చెప్పారు. ఆ పక్కనే విష్ణుమిత్రుడు అని ఒక కూర్చొని ఉన్నాడు. విష్ణుమిత్ర అహం నియుక్త ఇది తత్వస్థ వ్యోమంశ్రమీ ప్రతిపద్యతే. ఆ పక్కనే విష్ణుమిత్రుడు కూర్చొని ఉన్నాడు తత్వస్థ. అతనికి వినపడింది, ఏ దేవదత్త ఇదిగో ఈ పని నువ్వు చెయ్యి అనే మాట అతనికి వినపడింది. వినపడగానే ఇదిగో నన్ను ఈ పని చేయమని ఈయన ఆదేశించినాడు అని అనుకుంటాడు ఆయన. ఎవరు విష్ణుమిత్రుడు అనుకుంటాడు ఆయన? అనుకో, కాదండి, వినపడింది కదా ఈ పని నువ్వు చెయ్యి అని వినపడింది కదా. ఏమిటి వినపడింది? ఓ దేవదత్త ఈ పని నీవు చేయము అనే మాట ఆయన వినపడింది కదా. కాబట్టి ఆయన ఇదిగో నన్ను ఈ పని చేయమని ఆదేశము వచ్చేది నాకు అని అనుకుంటాడు అనుకో. నీవు ఈ కర్మను చేయము అనే మాట వేదం చెప్పింది. అది ఆత్మస్వరూప జ్ఞానం కలిగిన మహాత్ముడు ఇది నన్ను ఉద్దేశించి వేదం చెప్పింది అనుకుంటాడా? అనుకో. ఎందుకంటే ఆత్మజ్ఞానికి దేహం నుండి ఆత్మాభిమానంగా ఉండదు. కాబట్టి కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. కర్తృత్వం ఉన్నవాడికి వర్తిస్తుంది. ఆయన ఎందుకు కర్తృత్వ భోక్తృత్వము లేదు, దేహాభిమానము లేదు. కాబట్టి ఈ కర్మను చెయ్యి అనే మాట వేదం చెప్పినా ఈ వేదము నన్ను ఉద్దేశించి చెప్తోంది అనే భావన ఆయనకు కలుగుతుంది. నేను ఇప్పుడు స్వామిజీ దృష్టాంతం అప్పించాను. ఏమంటే మీ జుట్టు నల్లగా తుమ్మెదల గుంపు వల నిలవల మెరిసిపోతూ ఈ షాంపూ వాడినట్లయితే మీ జుట్టు చాలా సిల్కెన్గా ఉంటుంది అని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఈయనకి పట్ట కళ ఒక్క స్టాండ్ కూడా లేదు, పెర్ఫెక్ట్ పట్టదు. ఆయన అడ్వర్టైజ్మెంట్ చూసి ఈ బాగుంటుందేమో, ఈ షాంపూ నాకు ఉపయోగపడుతుందేమో అనుకుంటారా? అనుకో. చుట్టూ అనుకుంటా అనుకో. అదేవిధంగా వేదము కర్మలు చెయ్యి స్వర్గానికి వెళ్తావు, నీకు డబ్బు వస్తుంది, నీకు భోగాలు వస్తాయి, నీకు సంతానం కలుగుతుంది అనేమో చెప్తున్నాం. ఈ ఆత్మజ్ఞాని నాకు ఈ కర్మలు నా కోసమే విధిస్తుంది వేదము అనుకుంటాడా? అనుకో. అసలు ఆయన ఆ భావనే కలగదు. నియోగ విషయ వివేకాగ్రహణాత్తు ఉపపద్యతే ప్రతిపత్తి. సపోజ్ అక్కడ ఉన్న విష్ణుమిత్రుడు వాడికి వాడు మూర్ఖుడు అనుకో, వాడు మూర్ఖుడు. వాడు దేవదత్త నీవు ఈ పనిని చేయము అని చెప్పిన వాక్యం ఏదైతే కదో దానికి ఆ నియోగం, నియోగం అంటే ఆర్థ, ఆ నియోగమునకు విషయం ఎవరు? దేవదత్త. కానీ వీడు మూర్ఖుడు, వీడు సరిగ్గా వినడు, వినడు సరిగ్గా అర్థం చేసుకో. చేసుకోక ఏం చేస్తాడు? ఈ నియోగమునకు నేనే విషయము అని పరిగెత్తుకు వెళ్ళి ఆ పని చేసే ప్రయత్నం చేస్తాడు. అలా అయితే అవ్వచ్చు, అంటే వివేకము లేని వాడి విషయంలో అయితే అవ్వచ్చు. అది దృష్టాంతం ఎలా అవుతుంది? అవదు. కాబట్టి వివేకము గలవాడు విష్ణుమిత్రుడు వివేకము గలవాడైతే మటుకు ఓ దేవదత్త ఈ పనిని చేయము అని చెప్పిన పనిని అతడు చెయ్యాలని కూడా అనుకో. అలాగే స్వర్గాన్ని కోరిన మాట అయితే నీవు అగ్నిష్టోమము చేయాలి అని వేదం చెప్తుంది. అది విని ఆత్మజ్ఞానం ఈ అగ్నిష్టోమం నేను చేయాలి అనుకుంటాడా? అనుకో. ఒకవేళ ఒకడు ఉన్నాడు, వాడికి దేహమే నేను, కర్తను నేను, భక్తను నేను, నేను మరణించిన తర్వాత ఆ
స్వర్గభోగాలు నేను అనుభవించాలా అనుభవించాలి అనుకుంటాడు. వాడికి వాడికి ఏమనిపిస్తుంది, అరే నా అవసరం చెప్పిందిగా ఈ అగ్నిష్టోమాన్ని నేను చెయ్యాలి అని అనుకుంటాను. కాబట్టి ఉపపద్యతే ప్రతిపత్తి యథాఫలహేత్వోపతి. సరిగ్గా అదే విధంగా కర్మల ఫలముగా లభించిన ఈ దేహమునందు, కర్మలను కొత్త కొత్తగా సృష్టిస్తూ ఉండేటువంటి ఈ దేహమునందు మరో దేహానికి హేతు అవుతూ ఉంటుంది, ఆ కర్మలు హేతు అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ దేహమునందు దేహము చే నిర్వర్తించబడే కర్మలు ఆత్మాభిమానము గలవాడైతే వారు ఆ వేదం చే చెప్పబడిన విధి నిషేధ శాస్త్రము ఇదంతా నా కోసమే ఉన్నది అని స్వీకరిస్తారు. ఎందుకు స్వీకరించాడు అంటే ఆ ఆత్మ అనాత్మ వివేకము లేనివాడు స్వీకరించాడు. కాబట్టి విధి నిషేధ శాస్త్రము ఎవరుంటుంది, ఆత్మ అనాత్మ నిషేధము లేనివాడు మాత్రమే, ఆత్మ అనాత్మ వివేకము లేని వారికి మాత్రమే విధి నిషేధ శాస్త్రము ఉద్దేశించబడుతుంది. ఒక్కొక్కసారి వివేకం ఉన్నట్లయితే వారికి క్షేత్రజ్ఞని చాటు వామూర్తి సర్వక్షేత్రేషు భారత దేహము కర్మలు ఆ పరిధికి ఆ ఫీల్డ్కి అతీతమైనటువంటి ఆత్మతత్వాన్ని బోధించే శాస్త్రము వారికి ఉద్దేశించబడి ఉంటుంది. మంచి పూర్వపక్షం నేను దాతృత సంబంధాపేక్షయా యుక్త ఏ ప్రతిపత్తి శాస్త్రార్థ విషయా పరహేతుభ్యాం అన్యాత్మప్రదర్శనే అపి. పూర్వపక్షం అలా కాదండి, ఈ ఫలమైన దేహమును హేతువైన కర్మల యందు ఆత్మాభిమానము లేదు. ఉపమం అవి అనాత్మకు చెందినవి, దేహం అనాత్మ, కర్మ అనాత్మకు చెందినది. కాబట్టి నేను ఆత్మస్వరూపులను, నేను దేహము కంటే బలహేతుల కంటే విలక్షణమైన వాడను అనే సత్యం ఆయన ఎదురు ఆయన మహాత్ముడే. కానీ ఆయనకు కూడా ఒక ఈ దేహంతోటి కర్మలతోటి సంబంధము ఉంటుంది. దేహము ప్రకృతి యొక్క కార్యము, కర్మలు ప్రకృతి యొక్క కర్మలు, ప్రకృతి చేతనే చేయబడుతూ ఉంటాయి. కర్మలు ప్రకృతి చేత ప్రకృతి చేస్తూ ఉంటుంది కర్మలు. మీరు వెళ్ళగా ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః, అన్ని విధములుగా కూడా ప్రకృతి ఎందుకు గుణములే ఈ కర్మలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈయన జ్ఞానియే కాబట్టి ఆయనకి స్పష్టంగా తెలుస్తుంది ఏమని, దేహము నేను కాదు, కర్త నేను కాదు, భోక్త నేను కాదు అని తెలుస్తూ ఉంటుంది. తెలుస్తున్నప్పుడు కూడా ఆ జ్ఞానికి దేహంతో సంబంధం ఉందా, దేహము నందే ఉండదుగా, దేహము కర్మము చేస్తుందిగా. కాబట్టి ప్రకృతి కార్యమైన దేహంతో ఉండే సంబంధాన్ని బట్టి ఆ జ్ఞాని ఎందుకు కూడా ఈ దేహమేలో ఉన్నంత వరకు నేను దేహమే, నేను దేహమే అయ్యాను కాబట్టి నేను కర్తను భోక్తనే ఉంటాను, కాబట్టి కర్మను నేను చేయాల్సిందే అనుకుంటాడు కదా, అనుకోవాలి కదా. పూర్వపక్షం అనుకుంటే ఒడ్డుగా పొరం మీరు అర్థం చేసుకోవాలి. మీకు పేషెన్స్ ఉంటారు, చాలా పేషెన్స్ ఉంటారు, ఎందుకంటే విచారణ చాలా కారణంగా చేస్తారు. ఇంకా పురాణ స్వామిలో చాలా పేషెన్స్ అంతకుముందు చెప్పిన దానికి పై మాట చాలా సూక్ష్మంగా ఉంటుంది, పెద్ద తేడా ఉంది. ఆ సూక్ష్మాంశాన్ని పట్టుకుంటే కొత్త విషయం చెప్పినట్టు ఉంది, అది పట్టుకుంటే ఎట్లా చెప్పిన పాటను పాటలు పడుతున్నాను పట్టండి. కాబట్టి చూడండి, నేను ఆత్మస్వరూపుడు, నేను కర్త కాదు భోక్త కాదు, దేహం కూడా నేను కాదు, కానీ దేహంతో నాకు సంబంధం ఉంది, దేహంలో జరిగే కర్మలతో కూడా నాకు సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ సంబంధాన్ని పురస్కరించుకుని వేదంలో చెప్పిన విధి శాస్త్రములు నాకే వర్తిస్తాయి, వేదంలో చెప్పిన నిషేధ శాస్త్రములు కూడా నాకే వర్తిస్తాయి అని జ్ఞానం కూడా అనుకోవడంలో తప్పే ఉంది. అన్యాత్మ ప్రదర్శనే అపి సతీ
ఇష్టఫలహేతౌ ప్రవర్తితః అస్మి అనిష్టఫలహేతోశ్చ ప్రవర్తితః అస్మి ఇది. చూడండి, నేను దేహం కాదు, నేను కర్తం కాదు, నేను భోక్తం కాదు అనే దేహం ఉంది. కానీ దేహంతో, ఆ దేహంతో చేసే కర్మలతో సంబంధం ఉంది కదా, అది కర్మలకు సంబంధం ఉంది కదా. ఇప్పుడు వేదం చూడు, నువ్వు ఈ కర్మలు చేసినట్లయితే నీకు సొంత లోకానికి అనుకూలమైన దేహము అనుకుంటు అని చెప్పు. అది చాలా సుఖంగా ఉంటుంది సొంత లోకం పోవాలి. నువ్వు ఈ కర్మలు చేయకూడదు, నిషేధపడి చేయకూడదని చెప్పిన తర్వాత కూడా నిషిద్ధ కర్మలు చేసినట్లయితే నీకు నరకంలో దుఃఖాన్ని అనుభవించే దేహము వస్తుంది అని వింటాడు. విని నేను నరకం, నా ఆత్మస్వరూపంగా కాదు కనుక నరకంలో దుఃఖం వచ్చినా సరే నేను ఇది నిషిద్ధ కర్మలే చేస్తాను అని అనుకుంటాడా అనుకో. నేను ఆత్మకి కర్తృత్వ భోక్తృత్వంలో లేవు కనుక భోగంలో స్వర్గంలో సుఖాలు ఇచ్చే దేహమైనా కూడా నేను ఈ కర్మలు చేయను అని అనుకుంటా అనుకో. పైగా ఏమనుకుంటాడు, నేను దేహము ఆత్మ కాదు నిజమే, కానీ స్వర్గంలో వచ్చే దేహంతో సంబంధం ఉంటుంది. ఆత్మ కాదండి, అయినా సంబంధం స్వర్గంలో ఉండే దేహంతో కావాలా నరకంలో ఉండే దేహంతో కావాలా? స్వర్గదేహంతో సంబంధం ఉండాలి. దేహం కాకుండా దేహంతో సంబంధం లేదుతో ఉండాలి, స్వర్గదేహంతో సంబంధం ఉండాలి. దేహము నేను కాకుండా నరక దేహంతో నాకు సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ కర్మలను నేను చేస్తాను, ఆ కర్మలను నేను చేయను అని ఆత్మజ్ఞానం రావాలి కూడా అనుకోక అలా స్వీకరించట సరియే పూర్వపక్షం. ఓకే, ఇంకా వివరిస్తారు. యథా పితృపుత్రాదీనాం ఇతరేతరాత్మానత్వదర్శనే సత్యపి అన్యోన్యనియోగ ప్రతిషేధార్థ ప్రతిపత్తి. చూడండి, తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రికి ఆత్మ అవుతాడా అవడం, ఆ తండ్రి కంటే భిన్నుడిగా ఉంటాడు కదా కొడుకు. కొడుకుకు తండ్రి ఆత్మ అవుతాడా అవడం తండ్రి. ఇప్పుడు తండ్రికి కొడుకు ఆత్మ అయ్యాడంటే కొడుకు భోజనం చేస్తే మీ తండ్రి భోజనం చేయాలా కదా, చేయాలి కదా. కాబట్టి తండ్రి ఆత్మ వేరు, కొడుకు ఆత్మ వేరు. తండ్రి ఆత్మ కొడుకు కాదు, కొడుకు ఆత్మ తండ్రి కాదు. కాబట్టి ఇప్పుడు తండ్రి వైపు నుంచి చూడండి, ఆత్మ అంటే ఎవరు? నేను. కొడుకు ఆత్మ అవుతాడా అనాత్మ అవుతాడా? అనాత్మ అవుతాడు. అనాత్మ అవుతాడు అండి, కొడుకు ఆత్మ అవుతాడు అనాత్మ అవుతాడు. ఓకే, ఇప్పుడు కొడుక్కి శాస్త్రం చెప్పింది ఏమో, నువ్వు కనుక నిప్పు ముట్టుకుంటే చేతి అవుతుంది అని కొడుక్కి చెప్పాడు. చెప్తే తండ్రి ఏం చేస్తాడు, అనాత్మకి చెప్పాడు కానీ నాత్మగా చెప్పింది అని వెళ్ళి తను చేయి నిప్పు ముట్టుకుని చేయదలుచుకుంటాడు. ఓన్లీ రివర్స్ పెట్టాడు, తండ్రికి చెప్పారు కావాలి మీరు ఈ యజ్ఞం చేస్తే స్వర్గానికి పోయి సుఖాన్ని పొందుతారు అని చెప్పారు. అప్పుడు కొడుకు ఏమనుకుంటాడు, నా కాదుగా చెప్తా, తండ్రికి కదా చెప్తా, తండ్రి ఆత్మ కాదుగా అనాత్మ కదా. కాబట్టి అనాత్మకి చెప్పినటువంటి ఉపదేశము నాకు వర్తించదు అనుకుంటారా? అలా అనుకుంటారు. ఏమనుకుంటాడు, నాన్నగారు ఎలాగైతే స్వర్గానికి వెళ్ళడానికి యజ్ఞం చేస్తున్నారో నేను కూడా పెద్దవాళ్ళని యజ్ఞం చేసి స్వర్గానికి పోతాను అనుకుంటాను. అలాగే తండ్రికి చెప్పింది శాస్త్రం, నువ్వు కనుక ఈ పాపాలను చేస్తే నువ్వు నరకానికి పోతావు అని ఆయన మానేసి కూర్చున్నాను. తండ్రికి కదా నాకు చేస్తే మా నరకానికి పోయేది, నాకేం పట్టింది అని చేస్తారా? చేయ అతను కూడా ఏమనుకుంటాడు, తండ్రిని చెప్పిన నరకము కలిగించేటువంటి నిషేధ కర్మ నాకు కూడా అనుభవిస్తుంది అని తనకు కూడా అనుభవించుకుంటాడు. ఎలా ఉంటుంది అదే విధంగా దేహము ఆత్మ కాదు, కానీ దేహంతో ఈ కర్మ చేస్తే స్వర్గం వస్తుంది, దేహంతో ఈ మరో కర్మ నిషిద్ధ కర్మ చేస్తే నరకం వస్తుంది అని శాస్త్రం చెప్పినప్పుడు ఆ కర్మ యందు ఇది నా కోసమే చెప్పింది అనే భావన జ్ఞానికి కూడా ఉంటే సమంజసము. ఎందుకంటే దేహము ఆత్మ కాకుండా దేహంతో సంబంధాన్ని కలిగి ఉన్నది కనుక తండ్రి కొడుకు ఆత్మ వేరైనప్పటికీ తండ్రి కొడుకు సంబంధం ఉంది కనుక తండ్రికి మంచి నాకు కూడా మంచి, తండ్రికి చెడు నాకు కూడా చెడు అని ఎలాగైతే మనిషి అనుకుంటాడో దేహము ఆత్మ అది కాదు.
పాపమునా? ఏది దేహానికి మంచిదో అది నాకు మంచి, ఏది దేహానికి చెడుదో అది నాకు చెడు అని అనుకుని దేహం ఉద్దేశించి విధించినటువంటి విధి నిషేధ శాస్త్రాన్ని ఆత్మజ్ఞానం కూడా స్వీకరిస్తారు అని ఏం చెప్పగలము? తెలుసుకోండి, ఇది పరోక్ష. ఓకే, నా ఇది అంగీకారము కాదు. కొంచెం సూక్ష్మమైన అధికాంశం ఉంటుంది, పెద్ద తేడా ఏమో. ఇది అంగీకారము కాదు. ఆత్మదర్శన ప్రతిపత్తే ఆత్మాభిమానస్య సిద్ధత్వాత్. ఏమో చూడండి, ఇక్కడ మందు ఉంది, టాబ్లెట్లు ఉన్నాయి. ఈ మందు వేసుకుంటే జ్వరము తగ్గుతుంది అని తెలుస్తూ ఉంటుంది. దాని మీద రాసి పెట్టారు, లేకపోతే ఆయన మందు చెప్పాడు, ఈ మందు వేసుకుంటే జ్వరము తగ్గుతుంది అని చెప్పాడు. ఇప్పుడు మీకు జ్వరము లేదు, మీలో జ్వరము లేదు, మీకు ఏమనిపిస్తుంది? కొన్ని నేను మందు వేసుకుంటే ఎలా ఉంటుందో అనిపిస్తుందా? జ్వరం ఉన్నవాడికి మాత్రమే ఈ మందు నేను వేసుకోవాలి అనిపిస్తుంది. జ్వరం లేని వాడికి ఈ మందు వేసుకోవాలి అనిపిస్తుందా? అనిపించండి. ఈ మందులు తప్పు నేను వాడుకున్నా చూసారా, కేవలం రోగం ఉన్నవాళ్ళు మాత్రమే మందులు పొందుకుంటే వాళ్ళకి లాభం చాలా తప్పు. అందుకోసం రోగం ఉన్న వాళ్ళతో పాటుగా రోగం లేని వాళ్ళు కూడా మందులు ముందు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అది మీరు పిచ్చర్లో తీసుకోకూడదు. దృష్టాంతం ఎంత మటుకే, ఏమిటి ఈ మందు వల్ల జ్వరము తగ్గుము అన్నప్పుడు ఆ వాక్యము ఎవరిని ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది అంటే జ్వరం ఉన్నవాడికే అది మందు దానికోసం వస్తారు. అదేవిధంగా ఎవరైతే దేహాభిమానము వీడి దేహాతిరిక్తమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో వారికి ఇదో ఈ కర్మ చేస్తే స్వర్గము, ఈ కర్మ చేస్తే నరకము అనే వాక్యములతోటి ఎటువంటి అటాచ్మెంట్, ఎటువంటి కాంటెక్స్ట్ అసలు క్రియేటే కాదు. ఈ కాంటెక్స్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ క్రియేటెడ్. ఆ కాంటెక్స్ట్ క్రియేట్ కాదు. ఇప్పుడు అనౌన్స్మెంట్లు ఏమో చేస్తూ ఉంటారు, మీరు ఎయిర్పోర్ట్కో లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకో అనౌన్స్మెంట్లు ఏమో చేస్తూ ఉంటారు. మీరు రైల్వే స్టేషన్కి గీతా పుస్తకాల పుస్తకం కొనుక్కుని వెళ్ళారనుకో, అక్కడ వారు అనౌన్స్మెంట్ చేస్తారు, గోదావరి ఎక్స్ప్రెస్ ఆహాహై అని అనౌన్స్మెంట్ చేస్తారు. చేస్తే ఆ గోదావరి ఎక్స్ప్రెస్లో టికెట్ ఉన్నవాడు ఉత్తప్పమని కూర్చున్న వాళ్ళు లేచి నిలబడతాడు, బ్యాగ్ పట్టుకుంటాడు, హడా చేస్తారు. మీరేం చేస్తారు? ఏమో మీటింగ్ అనుకోండి. ఎందుకంటే ఇట్ డజంట్ ఎంగేజ్ యూ, అది మిమ్మల్ని ఎంగేజ్ చేయదు. అదేవిధంగా దేహాభిమానము లేని వాడిని, నేను కర్తను భోక్తను అనే భ్రమ లేని వాడిని ఇదో నువ్వు ఈ కర్మ చేస్తే నీకు భోగాలు వస్తాయి అనే వాక్యము వాడిని ఎంగేజ్ చేయదండి. ఇట్ డజంట్ ఎంగేజ్ హిమ్. అసలు ఎప్పుడు ఎంగేజ్ చేస్తుందో తెలుసిన, దేహాభిమానము ఉన్నవాడిని ఉన్నప్పుడు మాత్రమే ఎంగేజ్ చేస్తున్నాం. వాడు ఆ స్టేజ్లో పాస్ అయ్యాడు, ఈ పాస్ టూ టచ్ స్టేజ్. ఈ దేహమే నేను, నేను కర్తను భోక్తను అనుకున్న ఒక బతుకు అలాగే కొంతకాలం బతికాడు. బతికి ఆ జ్ఞానం నుంచి బయటపడతాడు. ఇప్పుడు ఆ జ్ఞానంలో ఉన్నప్పుడు ఆ విధి నిషేధ శాస్త్రము అతన్ని ఎంగేజ్ చేసి ఇప్పుడు దాని నుంచి బయటపడిపోయాడు. ఇప్పుడు ఇంకా అది దాన్ని ఎంగేజ్ చేయి. మన జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలు చాలా ఉంటాయి, ఇటువంటి అనుభవాలు అనేక ఉంటాయి. పరీక్ష పాస్ అయితే మనం మొక్కు మొక్కుకుంటే పరీక్ష పాస్ అవుతాము అని ఒక భావన ఒకటి ఉండేది చిన్నప్పుడు నాకు ఉండేది. అప్పుడు నేను ఏదో మొక్కు మొక్కుకున్నాను. ఈ 8వ తరగతి పరీక్ష, 9వ తరగతి, అప్పట్లో ప్రతి సంవత్సరం పరీక్షలు ఉండేవి. బ్రహ్మానంద రెడ్డి పాస్ ఒకటి వచ్చింది ఆ తర్వాత కాలంలో. మీరు మీలో చాలామంది తెలియదు, ఎవరికి గురించి తెలియదు కూడా. బ్రహ్మానంద రెడ్డి పాస్ అంటే బ్రహ్మానందరెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు, ఆయన రెండోసారి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన మహానందం కలిగింది. ఎలక్షన్స్ నెగ్గేసి చీఫ్ మినిస్టర్ అయిపోయారు. ఆయన ఏమన్నారంటే, మీరు ఇంకా పరీక్షలు పెట్టి పాస్ చేయడం అనే పద్ధతి మానేసేయండి, అందరికీ పాస్ చేయని చెప్పారు. అందరూ పాస్, ఎస్ఎస్ఎల్సి 10వ తరగతి వరకు
ఇంకా పరీక్షలు రాయడాలు పాస్ అవడాలు ఈ పిచ్చి ఏం పెట్టుకోండి, పదో తరగతిలోనే ప్రాస పరీక్ష పాసు ఫెయిల్ ఉంటాయి. కాబట్టి అందరూ పిల్లలందరూ పండగ, ఎందుకంటే మార్పు ఎక్కువ వచ్చే తక్కువ వచ్చే ప్రమోటెడ్ ఫెయిల్ అనే కొన్ని కేటగిరీలు ఉండేవి. స్కూల్కి మేము పరిగెత్తుకు వెళ్ళేవాడు, ప్రమోటెడ్ లిస్ట్లో మన పేరు ఉండాలి కదా చూసుకున్నాం, మన పేరు ఉంటే ఇంటికి పరిగెత్తుకుని పెద్ద చేత ముఖం చేసుకుని వచ్చేవాళ్ళు, మా పేరు ప్రమోటెడ్లో ఉంది. వాళ్ళు ప్రమోట్ చేయకపోతే అదే క్లాస్లో మళ్ళీ రిపీట్ బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి అదంతా తీసుకోవచ్చు. కాబట్టి అప్పట్లో ఏడో తరగతి ఎనిమిదో తరగతి ప్రతిదీ ఏడాది మొక్కులు ఉండేవి, ఏదో లోకల్ దేవాలయం లేవుకో లేకపోతే అమ్మవారి దగ్గరగా ఉన్న దేవాలయం లేవుకో మొక్కు మొక్కుకో. ఉదయంగా నేను కనుక ప్రమోట్ అయినట్లయితే కొబ్బరికాయ కొట్టుకుంటాను, అది కొబ్బరికాయ మొక్కు మానసంలో కొబ్బరికాయ పెట్టింది. నేను ఇంటికి వచ్చి మొక్కుకున్నాను, దేవుడికి మొక్కుకున్నాను, పరీక్ష ప్రమోట్ అయ్యాను, నేను కొబ్బరికాయ కొట్టాలి అంటే మా అమ్మగారు దయాపడదా కొబ్బరికాయ వచ్చాక దయాపతికి వేసాం అది దయాపతి నేను కొబ్బరికాయ రేపు పొద్దున్న కొట్టుకున్నాను ఇప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు మొన్న పొద్దున్న అదే ఇలా కొట్టు కొబ్బరికాయ కొట్టు అని ఆ రోడ్ దగ్గర కూర్చుని ఆ రాత్రి రోడ్ దగ్గర కూర్చుని కొట్టి ఆ పక్కన దిండులో నీళ్లు పోసి ఆ చెప్పడం ఇచ్చేస్తే వాళ్ళు పచ్చడి తీసుకున్నారు. ఇది నడిచింది కొంతకాలం, అలా నడిచింది కొంతకాలం. ఆ తర్వాత ఎప్పుడు డ్రాప్ అయిపోయిందో డ్రాప్ అయిపోయింది రిమెంబర్ ఎప్పుడు డ్రాప్. పరీక్షలు ఇంకా చాలా పరీక్షలు రాయడం అయింది కానీ సమ్వే విన్ బిట్వీన్ ఇట్ ఈస్ డ్రాప్. అది టెన్త్ క్లాస్కి ఎస్ఎస్ఎల్సీకి ఉండే పియూసీకి ఉండే సమ్టైమ్ నేను బీఎస్సీ డ్రాప్ అయిందని నాకు గుర్తు, ఎప్పుడో డ్రాప్ అయిపోయింది ఇంకా తర్వాత లేదు. కాబట్టి ఆ భావన ఆ నిష్కర్ష కంక్లూషన్ ఆ దృష్టి ఉన్నప్పుడు మీ ప్రవృత్తి ఒకలా ఉంటుంది, మీరు చూసుకోండి. అది డ్రాప్ అయిపోయినప్పుడు మీలో ఇంకా ఆ ఎంగేజ్మెంట్ ఉండదు, దట్ వాంట్ ఎంగేజ్ చేయడమో. దాని అర్థం ఏంటంటే మీకు దైవం మీద భక్తి తగ్గిపోయిందని అదేమీ కాదు. Somehow it engages you for some time and then it doesn't engage you anymore. నేను ఒక ఆయన జరిగిన ఆయన వేదాంతాన్ని వినడానికి రాకముందు సమ్ 15 ఇయర్స్ బ్యాక్ నా క్లాసులు రావడం ప్రారంభించి అంతకుముందు ఆయన ప్రతి సంవత్సరం బర్త్డే పార్టీ ఏమి చేసుకుంటున్నాడు, ప్రతి సంవత్సరం చేసుకున్నాడు. ఈ క్లాసులు వింటూ ఉంటే ఆయన మనస్సుకు పట్టింది అది, ఈ దేహాభిమానం మనం పెట్టుకుంటున్నాము ఈ బర్త్డే పార్టీ పుట్టింది ఎవరు ఈ దేహము నేనా అని ఈ రకమైన వివేకం ఆయనలో బాగా అయింది. ఆయన ఏం చేశారంటే 60th బర్త్డే వచ్చింది, వెరీ ఇంపార్టెంట్, ముఖ్యంగా వైదిక సంస్కారం జరగడమైతే పెద్ద ఫంక్షన్ అది, సుమారు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చేయగలిగే ఫంక్షన్ కూడా వచ్చింది. ఆయన ఏం చేశారంటే భార్య ఒక్కరితో చెప్పారు, ఇంకెవరికి చెప్పలేదు, చూడు నేను 60th బర్త్డే ఫంక్షన్ చేయాలని నేను అనుకోలేదు, పడబోతులు అంటే ఆవిడ అన్నారు ఉన్నట్టు మీరు ఫంక్షన్ మానేసి ఏదైనా కొంత ధనాన్ని పేదలకి వాళ్ళకి కొంచెం పెడతాం ఆ ప్రయత్నం అంటే ఒక ఎదుగుదా. నేనైతే పేదలకి ధనాన్ని ఇవ్వడం కూడా ఆ సందర్భాన్ని బట్టి ఇస్తానే తప్ప నాకు అవయవ భక్తులే కాదు ఇవాళ నేను పేదలకు ధనాన్ని ఇస్తానని కూడా నాకు లేదు, దట్ థింగ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ మై మైండ్ అని చెప్పాను. ఓకే మీరు ఇవ్వద్దు మీ తరఫున నడుస్తారు, ఓకే వాళ్ళు ఒక్కడికూడా ఒకటదు ఇవ్వాలి ఈ డిట్లా. సో ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ వేర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్, ది హోల్ థింగ్ ఈజ్ డ్రా. ఇది నాకు ఆయన తర్వాత 4 ఏళ్ళ తర్వాత చెప్పారు. ఇప్పుడు మీ వయస్సు ఎంత సందర్భం ఏంటో మీరు సృష్టికి ఆయన భార్య పెట్టింది ఇదే మీ పాపం ఎలా తయారయ్యాడు అని చెప్పింది. నేను ఇది ఎందుకు చెప్పానంటే దీని చెందే మీరు ఒక లోవర్ లెవెల్లో మీరు ఎంగేజ్ అయి ఉంటారు, దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, అండ్ దెన్ ఏ స్టేజ్ కమ్స్ ఆ వివేకంలో ఉంటారు. ఆ వివేకంలో మీరు ఏం చేస్తారంటే యూ డిసెంగేజ్ యువర్ సెల్ఫ్ అండ్ గో అబౌట్ గో బియాండ్ మీరు ఆ గో బియాండ్ వెళ్ళడం అంతకు ముందు ఏ అంశములు మిమ్మల్ని ఫుల్గా ఎంగేజ్ చేసినామో ఆ అంశాలతో మిమ్మల్ని ఎంగేజ్ చేయలేదు.
అని శంకరులు ఆ విషయాలు చాలా సింపుల్ విషయం, జీవితానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఆ వాక్యం చూడండి, వ్యతిరిక్త ఆత్మదర్శన ప్రతిపత్తే ప్రా, అంటే దేహము మనస్సు వీటికంటే విలక్షణమైన డిస్టింక్ట్ అయినటువంటి ఆ చైతన్యమే నా స్వరూపము అనే జ్ఞానము వీడికి కలిగింది. ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా విధి నిషేధ శాస్త్రాలు అతనికి అన్వయించం. కానీ ఆ జ్ఞానం కలగడానికి ముందు ఇంకపోతే ప్రాక్ ఆ ముందు మాత్రమే ఇవి ఉంటాయి. ఏమిటి ఈ ఫలం, ఈ దేహము నేను, ఈ దేహం చేత నిర్వర్తించబడే కర్మలు నాది అనే అభిమానం ఉంటుంది. ఇది మనకి అనుభవంలో ఉన్న విషయము అని ఆయన అంటున్నారు. కాబట్టి ఈ సంబంధాన్ని బట్టి దేహమునకు ఉన్న కర్మలు దేహము నేను కాకపోయినా దేహమునందు ఉండే కర్మలు నావే అవుతాయి. ఎందుకని ఆ దేహంతో నాకు సంబంధం గలదు అని పూర్వపక్షం ఏదైతే కలదో దాన్ని త్రోసిపుచ్చున్నాను. ఎందుకంటే వన్స్ యూ గో బియాండ్, ఇంకా అలాగేదో సంబంధం ఉండదు కాబట్టి ఇంకా నీకు కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటాయనే ఆర్గ్యుమెంట్ అది చెల్లుబాటు కాదు. ప్రతిపన్న యోగ ప్రతిషేధాథోరీ ఫలహేతు ఆత్మన్యత్వం ప్రతిపద్యతే తెలుగు పుస్తకం ఒకసారి ఈ వాక్యాలు ఒక క్రమంలో పండుగ ఎట్లా ఉంటాయి. ఇది ఎలాగంటే వీడు పుడతాడు, పుట్టినప్పుడు దేహం కూడా నేను వ్యతిరిక్తమైన ఆత్మస్వరూపుడను అనుకుంటాడా అనుకుంటాడు. పెరుగుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటే దేహాభిమానంతో ఉంటాడు. 10 ఏళ్ళు వస్తాయి, నెలలో ఒక జెండలో ఏదో వేస్తాడు, లేకపోతే స్కూల్లో జాయిన్ చేస్తాడు. జాయిన్ చేసి ఇప్పుడు దేహాభిమానంతో ఉంటాడు, దేహము నేను అనే అజ్ఞానంతో ఉంటాడు. అప్పుడు వాడికి ఏం చెప్తారంటే, చూడు నువ్వు మంచి పనులు చేయాలి, చెడ్డ పనులు చేయకూడదు అని చెప్తారు. అలా చెప్పినప్పుడు చెప్పేవాడి దృష్టిలో ఆత్మ ఏమిటి, దేహమే. ఆత్మ దేహమైనప్పుడే మంచి పనులు చేయాలి అనే మాటకి, చెడు పనులు చేయకూడదు అనే మాటకి సాధ్యం చెప్పేవాడు ఏం చెప్తాడు, దేహమే ఆత్మనే బాగుంటుంది చెప్తారు. ఈ విన్నవాడు ఎలా స్వీకరిస్తాడు, దేహమే ఆత్మనే బాగుంటుంటే స్వీకరిస్తాడు. స్వీకరించి నేను ఈ దేహం లేను, దీనితో చేసే కర్మల యొక్క కర్తృత్వము లేను, కర్తలు లేను, దానివల్ల కలిగే సుఖముఖము భోక్తము లేను అనే దృష్టితో వీడు ఉన్నాడు. ఉండి అప్పుడు బుద్ధిమంతుడుగా ఉంటూ ఏ పనులు చేయడం తప్పో ఆ పనులు మానేశాడు. ఏ పనులు చేయడం మంచిదో విహితములైన కర్మలు ఏవైతే ఉన్నాయో అవే చేసుకున్నాడు. అలా ఒక పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. వాడికి మాత్రమే ఆ తరువాతి కాలంలో తెలుస్తుంది జ్ఞానం, నేను ఆత్మస్వరూపుడను, ఈ దేహాభిమానము అజ్ఞానకర్తము అని వాడికి మాత్రమే తెలుస్తుంది. ఇంకొకడున్నాడు, ఈ దేహాభిమానం కలిగి ఉన్నాడు, వాడికి చెప్పారు ఈ మంచి పనులు చేయగలరా, ఈ చెడ్డ పనులు చేయకు అని చెప్పారు. చెప్తే నేను ఈ మంచి పని చెడ్డ పని ఈ లెక్క నేను లెక్క చేయను అని మంచి పనులు చేయడం మానేసి చెడ్డ పనులే చేస్తున్నాం. వాడికి ఎప్పుడైనా భవిష్యత్తులో ఈ దేహం నేను కాదు అనే జ్ఞానం కలుగుతుందా, కలగదు.
ఎవరికి కలుగుతుంది? అజ్ఞానికే కలుగుతుంది. ఎటువంటి అజ్ఞానం కలుగుతుంది? విహితమైన కర్మలను చేస్తూ ప్రతిశుద్ధమైన కర్మలను మానేసిన అజ్ఞానికి ఈ జ్ఞానం కలుగుతుంది. విహిత కర్మలను మానేసి ప్రతిశుద్ధ కర్మలను చేస్తూ ఉండే అజ్ఞానికి ఈ జ్ఞానము కలగదు. అంటే అర్థమేమిటి? మంచి అజ్ఞానికి ఈ జ్ఞానము కలుగును, చెడ్డ అజ్ఞానికి ఈ జ్ఞానము కలుగదు. ఇప్పుడు వాక్యం ప్రతిపన్న నియోగ ప్రతిషేధార్థ. సో ప్రతిపన్న అంటే స్వీకరించిన వాడు, ప్రతిపన్న అంటే స్వీకరించారు, తెలుసుకున్నారు. ఏమని? నియోగము ప్రతిషేధము. నియోగం అంటే విధి. ఈ విధి యొక్క ప్రయోజన విధి, ఇది చేస్తే మనకు మనకు శేభ శుభం కలుగుతుంది, ఈ నిషేధము మంచిది కాదు, ఇది మనం చేయకూడదు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాటిని అనుష్ఠిస్తూ ఉన్నాడు. అనుష్ఠిస్తూ ఉండగా వారి వివేకము ఉద్బుద్ధమయ్యి, అంటే ఈ దేహము, ఈ దేహంతో నిర్వర్తించబడే కర్మము, వీటితోటి నాకు ఆత్మస్వరూపానికి ఏమీ సంబంధం లేదు, నేను ఈ దేహం కంటే అన్యుడను, విలక్షణుడను, ఈ కర్తృత్వ భోక్తృత్వము నాయకుడు లేవు అని వాడు తెలుసుకున్నాడు. నా పూర్వం ఇంకొకడు ఉన్నాడు అజ్ఞాని, పదేళ్ళు కూడా రాలేదు, వారికి విధిగా విధి విహితమైన కర్మలను చేయము లేదు, నిషిద్ధములైన కర్మలను మానము లేదు. వారికి దేహాభిమానం కంటే భిన్నమైనటువంటి ఆత్మస్వరూపం తెలిసిపోతుందా? తెలియదు. కాబట్టి ఈ క్రమం ఇలాగే ఉంటుంది. వాడు పుట్టినప్పుడు అజ్ఞాని, ఓ కొంత వయస్సు వచ్చేప్పుడు అజ్ఞాని, అజ్ఞానిగా ఉంటూ విహిత కర్మలను చేస్తూ నిషిద్ధ కర్మల్ని మానేసి పవిత్రంగా జీవిస్తూ ఉంటాడు. తక్కువ వాడికి ఆత్మస్వరూపం ముందు దేహము కర్మలు లేవు అని తెలిసిపోతుంది. అంతేగాని పల్లకిందులుగా నిషిద్ధ కర్మలను చేస్తూ విహిత కర్మలను మానేసిన వారికి సడన్గా ఆత్మజ్ఞానమేమి ఉదయించదు. ఓకే, తస్మాత్ విధి ప్రతిషేధ శాస్త్రం అవిద్వద్ విషయం ఇది సిద్ధం. ఆ పుస్తకంలో ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా పరిష్కారం అయి ఉన్నాయి. మీకు ఇబ్బంది కలిగిన విధంగా పరిష్కరింపబడి ఉన్నాయి ఆ పుస్తకం. నేను చెప్పిన చెప్పాను, మీరు మరింత లోతుగా పుస్తకాన్ని చూసి తెలుసుకోగలుగుతారు. కాబట్టి మొత్తం మీద విధి ప్రతిషేధ శాస్త్రం అంటే విహితమైన కర్మలను నిషిద్ధమైన కర్మలను బోధించే వేద భాగం ఏదైతే కలదో ఇది ఆత్మజ్ఞానం కలవడం కొరకు ఉద్దేశించబడలేదు. ఆత్మజ్ఞానం లేకుండా దేహాభిమానం కలిగి దేహం చేత నిర్వర్తించబడే కర్మలకు నేను కలుగుతాను, వాటి వల్ల కలిగే సుఖముఖములకు నేను పొందుతున్నామని తెలుసుకుని మనం మంచి కర్మలనే వేదన చెప్పినట్టుగా చేయాలి, నిషిద్ధ కర్మలను మానేయాలి అనేటువంటి వివేక జ్ఞానం కలవాలని మాత్రమే ఈ ఆత్మ సాక్షాత్కారం కలిగే అవకాశము ఉంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్, ఏమిటది? విధి ప్రతిషేధ శాస్త్రము అజ్ఞాని కొరకు మాత్రమే ఉద్దేశించబడినది అనే సత్యం మాత్రం అలాగే వెళ్ళి ఉంటుంది. మళ్ళీ పూర్వపక్షం చేయకూడదు. ఎవరి సంస్కృతం రాదు కాబట్టి అలా తోడు చేయటం తప్పదు. కల
అన్నం అంటే మాంసం అర్థం. ఉల్లిపాయ తినచ్చా? అది టాపిక్ కాదు. తినచ్చో మాంసం అది వేసిన సెపరేట్. ఇక్కడ మటుకు తలనిజం అంటే మాంసము, మాంసము తినరాదు అని చెప్పారు. ఇప్పుడు ఈ శాస్త్రం ఎవరి కోసము, ఎవరి కోసము? చూడండి, నేను వేదాన్ని లెక్క చేయను, నాకు వేదం చెప్పినంతో సంబంధం లేదు, నా సుఖాన్ని నేను అనుభవిస్తాను, నా భోగాలను నేను అనుభవిస్తాను అనే మూర్ఖుడైన అజ్ఞానం అనుకుంటాడు. వాడికి ఈ శాస్త్రం ప్రవర్తిస్తుందో వాడి ఎవరా ప్రవర్తారు? ఆత్మజ్ఞానం ఉంటాడు. నేను దేహం కాదు, దేహం చేసే కర్మలందు నాకు కర్తృత్వం లేదు, ఆ కర్మ యొక్క భోక్తృత్వం నాయందు లేదు అనే ఆత్మజ్ఞానం ఉంటుంది. ఆ ఆత్మజ్ఞాని ఎడల ఈ విధి నిషేధం ప్రవర్తించాయా? ప్రవర్తన ఆయనకేం సంబంధం లేదు. కాబట్టి శాస్త్రం వ్యర్థం. ఎందుకంటే ఇది జ్ఞానికి ప్రవర్తించటం లేదు, అది అజ్ఞానికి ప్రవర్తించటం లేదు. శాస్త్రము వ్యర్థం. ఇది పూర్వపక్షం. ఇది నేను మీతో దృష్టాంతం చెప్తా. నేను పూర్వపక్షం చెప్తా, మీరు దానికి సమాధానం చెప్తా. ఓకే, అది సెటిల్ అయిపోతే ఇది సెటిల్ కాదు. కుడి వైపే నడప, ఎడమ వైపే నడపగలము. రెడ్ లైట్ ఉన్నప్పుడు జంప్ చేయరాదు అనే ఈ శాస్త్రం ఉన్నది. ఇది శాస్త్రం. శాస్త్రం అంటే లా. శాస్త్రి ఇది శాస్త్రం. ఈ లా కాదు మాకు వద్దు అనుకునే వివేకవంతుడికి అన్వయిస్తుందా? అన్వయించదు. నాకు కాదు తోచినట్టు నేను నడుపుతా, మీ లా ప్రకారం నేను నడపను అని మూర్ఖుడు అనుకుంటాడు. వాడికి అన్వయిస్తుందా? అన్వయించదు. కాబట్టి ఈ లా వేస్తూ ఇది పూర్వపక్షం. నేను తెలిసిన సమాధానం చెప్పండి. మీ తరఫున సమాధానం నేను చెప్పా. చూడండి, కారు నాకు వద్దు అనే వివేకంగా అరయించకపోయినా నేను ఏ లాస్ట్ ఫాలో అవుతాను అనే మూర్ఖుడికి కూడా ఈ శాస్త్రం అన్వయించకపోయినా వాయుడి సిటిజన్స్ కొంతమంది ఉండి వాళ్ళు కారు నడుపుకుంటూ ఉంటారు, వాళ్ళకే అనుభవిస్తుంది అని సమాధానం. అంతేనండి. అలాగే ఈ యజ్ఞం చేస్తే స్వర్గానికి పోతారు, ఈ మాంసము తినరాదు, తింటే నరకము అనే విధి నిషేధాలు రమణ భగవానికి అన్వయించవు. రమణ భగవాన్ లాంటి జ్ఞానులకి అన్వయించవు. ఎందుకంటే వాళ్ళు దొరికిన అనంత వరకు కూర్చుంటారు, వాళ్ళకి మాంసం క్షణం నుండి ప్రీతి అన్ని ఉండనే ఉండదు. స్వర్గానికి పోవాలనే ఆలోచన కూడా ఉండదు. ఆత్మ పూర్ణము అనే జ్ఞానంలో వాళ్ళు పడతారు. కాబట్టి వాళ్ళకి అన్వయించారు. ఈ ఆధునికమైన దేవుడు ఉన్నాడు, వీడికి ఏ శాస్త్రమో అనుభవించారు. డబ్బు నంబర్ ఉంటే భోగాలను తెలుస్తూ ఉంటారు. వాడికి స్వర్గవాక్యమే వినవచ్చు, అది స్వర్గహే అంటారు. ఇప్పుడు ఇక్కడ స్వర్గం మాత్రమే తీసుకురాదు, ఎక్కడ ఒక ఉంటుంది. తర్వాత మాంసం తినరాదని ఎందుకు తినరాదు? నాకు మాంసం అంటే చాలా ఇష్టం. అది ఏంటో నాకు భోజనాన్ని అవ్వాలంటే వాడు అది పశువుల హింస. అది పశువుల దేవుడు మా కోసమే సృష్టించేదని వాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి వాడికి కూడా ఈ శాస్త్రము అన్వయించదు. కాబట్టి శాస్త్రము వ్యర్థము అనొచ్చున్నా. ఎందుకంటే ఓ కేటగిరీ ఉన్నారు వాళ్ళు, ఆత్మజ్ఞానులు కాదు, భవిష్యత్తులో ఎప్పుడైనా అవ్వచ్చు, ప్రస్తుతానికి కాదు, ఇంత పరమూర్ఖులు కాదు, ఏదో వేదం చెప్పిన దారిలో మనం నడిస్తే మనకి శ్రేయస్సు కలుగును అనే అనే విశ్వాసం గల అస్తికులు, వాళ్ళ కోసం ఆ శాస్త్రము వర్తిస్తుంది. ఎప్పుడైనా శాస్త్రం అంతే. అటు పరమ జ్ఞానికి శాస్త్రం అక్కర్లేదు, ఇటు పరమ మూర్ఖుడికి శాస్త్రం అక్కర్లేదు. కష్టపడి పనిచేయాలి, ఇంట్లో అందరూ కష్టపడి పనిచేయాలి అంటారు. అది 80 ఏళ్ళ మధుసరికి అది వర్తిస్తుందా? వర్తించదు. ఆయన రిటైర్ అయ్యేవాడు ఆయనకు వర్తించదు. 2 ఏళ్ళ పిల్లలు ఉన్నారు ఆయనకు వర్తిస్తుందా? ఆయనకి వర్తించదు. ఆ పిల్లవాడికి వర్తించదు. ఇంకెవరికి వర్తిస్తుంది? ఈ మధ్యలో వాళ్ళకే వర్తిస్తుంది. మీకు ఇది తెలుసా, రెవల్యూషన్ ఎప్పుడు వచ్చినా మిడిల్ క్లాస్ పీపుల్ నుంచే వస్తుంది. అది డబ్బున్న వాడికి ఏ రెవల్యూషన్ అక్కర్లేదు, డబ్బులు అంటే ఇప్పుడు పేదవాడికి ఆపద తిండి సంపాదించడమే హడలుగా ఉంటా, వాడికి రెవల్యూషన్ అక్కర్లేదు. రెవల్యూషన్ ఎప్పుడు వచ్చినా ఎక్కడి నుంచి వస్తుంది? మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి వస్తుంది.
రేపు కొత్త ఎలక్షన్స్ ఎవరు నెగ్గుతారో వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క అనుగ్రహం లేదనే ఆహారంగా నెగ్గుతారు కోరుకుంటారా? ఎందుకంటే డబ్బు వాళ్ళ ఓటు వేయరు, వాళ్ళు ఓటు వేయరు, వాళ్ళకి ఓటు వేయడానికి వెళ్ళి అంత ఉత్సాహం లేదు వాళ్ళందరూ. అక్కడ దుబాయ్లోనే అక్కడ ఉన్నారు, వాళ్ళు ఓటు వేసే అంత ఖాళీ లేదు వాళ్ళు. భేదవాళ్ళు విక్షేపం, భేదవాళ్ళు వాళ్ళకి ఎవరైనా డబ్బిస్తారంటే వెళ్ళి ఓటు వేస్తారు, కానీ ఆ భావానికి ఏం లేదంటే వాళ్ళు విక్ష కష్టమని చూసుకుంటారు తప్ప వాళ్ళు ఓటు వేయరు. మిడిల్ క్లాస్ పీపులే ఓటు వేస్తారు, వాళ్ళే ముఖ్యవాళ్ళు వాళ్ళే తీసుకొస్తారు. కాబట్టి శాస్త్రం కూడా ఇంకా రమణ భగవాన్ వంటి ఆత్మజ్ఞానులకు ఉద్దేశింపబడి లేదు. అటు పరమగురువులు ఏ శాస్త్రం చెప్పిన మంచి చెడు అనేది శాస్త్రం మీద మేము ఆధారపడడం వాళ్ళకు వచ్చిందే మంచి అనేటువంటి అధ్యయనం కూడా అది వర్తించదు. ఆ మధ్యలో ఒక వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి నువ్వు వీళ్ళని వాళ్ళని చూపించి శాస్త్రం వ్యర్థము అనే మాట సరికా మీకు తెలుసా? ది ఎక్స్ట్రీమ్స్ లుక్ అలైక్, ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడూ ఒకలాగే. ఆ మధ్యలో ఒక వాళ్ళకే శాస్త్రం వర్తిస్తుంది. కాబట్టి పోపక్షంలో పస లేదు నా ఈ పోపక్షం ఎలా ఎందువల్ల ప్రసిద్ధి సంగ్రహవాక్యం దానికి వివరంగా పారాగ్రాఫ్ చూడండి. ఒకరోగం చేస్తే దాన్ని ప్రవృత్తి అంటారు, ఒకరోగాన్ని మానేస్తే దాన్ని నివృత్తి అంటారు. విధి విహితమైన కర్మను చేస్తా, నిషిద్ధమైన కర్మను మానేస్తా. ఈ విధి నిషేధాలు వాటిని బట్టి వచ్చే ప్రవృత్తి నివృత్తులు ఇవి ఇవి లోక ప్రసిద్ధిని బట్టి నిర్ధారణకు ఉంటాయి. కాబట్టి ఆ విధి నిషేధాలు తగ్గవరకు ఉంటారు దేవుడు. కాబట్టి విధి నిషేధ శాస్త్రము సార్థకమే అవుతూ ఉంటుంది. అదే అది సంగ్రహవాక్యం. ఈశ్వర క్షేత్రద్వైతత్వదర్శి బ్రహ్మవిదు తావత్ న ప్రవర్తతే. చూడండి, ఈశ్వరుడికి క్షేత్రజ్ఞుడికి అభేదం. క్షేత్రజ్ఞుడు అంటే ఈ దేహము తెలుస్తూ ఉండేవాడు, ఈ దేహము తెలుస్తూ ఉండేవాడు, సాక్షి తెలుస్తూ ఉన్నాడు, ఇన్వాల్వ్ అయిన వాడు కాదు. ఈ దేహమైన అనుకునే ఇన్వాల్వ్ అయిన వాడు కాదు, దేహం తెలుస్తూ ఉండేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడు ఇటు దేహమే ఏమో అనుకున్నాడా సంసారం? దేహం లేదు కాదు, తత్వత్వ భోక్తత్వంలో నా స్వరూపం లేవు అని తెలుసుకున్నాడా? ఈశ్వరుడితో ఒకటైపోతాడు, బికమ్స్ వన్ విత్ ఈశ్వర్. కాబట్టి వాడే బ్రహ్మవిత్ అంటారు, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒక్కటే అని తెలుసుకునే బ్రహ్మవేత్త ఉన్నాడే ఆయనకి వినబడింది. ఏమని స్వర్గం కావాలంటే యజ్ఞం చేయాలి అని ఆయన యజ్ఞం చేస్తాడా? ఎందుకు ఆయన ప్రవక్త? ఎందుకంటే ఆయనకి స్వర్గం ఎందుకు? ఆయన హృదయంలోనే ఉంది స్వర్గం, ఆయనకి స్వర్గం అక్కర్లా. ఆయనకి ప్రవక్త, అది ఆయనకి ప్రవృత్తి ఉండదు. ఓకే, ఇక తైరాత్మ్యవాది అది నాస్తి పరలోకి ప్రవర్తతే. ఇంకొకడు ఉన్నాడు, వీణ్ణి చార్వాకుడు అని అంటారు, లోకాయుతుడు అని కూడా అంటారు శాస్త్రంలో. అలా అంటారు కోరుకాలో అలా అన్నారు, చార్వాకుడు లోకాయుతుడు అలా అన్నారు. ఆధునిక కాలంలో నాస్తికుడు అని కూడా అంటారు. వీళ్ళు ఏమంటారంటే తొలగిన ఆత్మలో ఏమీ లేదు, ఈ ఆత్మ దేహాన్ని తెచ్చుకుంటా ఉంది, ఆత్మ ఉంటుంది, అది స్వర్గానికి ఉంటుంది, జీవాత్మ ఇదంతా కూడా కలుగుతా ఉంది, దేహం పోగానే అన్ని పోయాయి గడిగి వెళ్ళాలంటే కాదని తగ్గినాలు పెడుతున్నారు. ఇదంతా కూడా ఈ మనుక్కులు కల్పించుకున్నది, దాంట్లో ఏమీ సాధన లేదు. వాళ్ళు ఏమి నాస్తికు ఆత్మ లేదు. దాన్ని శైతంలో నైరాత్మ్యవాది అంటున్నారు వాడికి చెప్పారు. ఇప్పుడు నాస్తిక సంఘం ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన ఇంటికి వెళ్ళాక
మీరు అగ్నిష్టోమం చేసినట్లయితే స్వర్గానికి పోతారు అనే వాక్యం వినిపించారు ఆయన. ఆయన చేస్తారా? చూసారా ఎక్స్ట్రీమ్ సంభాషణ ఉన్నాయి. చూసారా ఆత్మయే బ్రహ్మ అని తెలుసుకున్న జ్ఞాన దగ్గరికి వెళ్ళి మీరు అగ్నిష్టోమం చేస్తే స్వర్గానికి పోతారు అనేది చేస్తారా? ఆయన చేయడు. ఈ నాస్తికుడి దగ్గరికి వెళ్ళి అగ్నిష్టోమం చేస్తే స్వర్గానికి పోతారంటే చేస్తారా? చేయడు. చేయడంటే ఇప్పుడు మీకు అక్కడక్కడ సిటీలో రెండు మహాత్ములు వచ్చి పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేస్తున్నాము, పోస్టర్స్ వాళ్ళు వేస్తారు, సుదర్శన యాగం చేస్తున్నాము, లేకపోతే చండీ యాగం చేస్తున్నాము అని పోస్టర్స్ వేస్తారు. ఈ చండీ యాగంలో మీరు ఈ హోమం చేసినట్లయితే మీ కోరికలన్నీ తీర్తాయి అని పోస్టర్ వేస్తారు. అలా ఓపెన్గా వేస్తారు, పోస్టర్ మీ కోరికలు తీర్తాయని పోస్టర్ వేస్తారు. కోరికలు అలా పెట్టుకోవడం తప్పని పోస్టర్ లేదని వేస్తారా? తిరుగుతాయని పోస్టర్లు వేస్తాయి. ఈ పోస్టర్లు ఎవరిని ఆకర్షిస్తాయి? ఈ నిష్కామంగా బతికేవాడు ఒకరు ఉంటాడు. ఈ కామనలన్నీ తప్పండి అని ఆత్మనిష్ఠుడిగా ఉంటూ పూర్ణమైన హృదయంతో సంతోషంతో బతికేస్తూ ఉంటాడు. వాళ్ళు పోస్టర్లు చూసి బతికేట్టుగా ఉంటారు. నాస్తికులు ఉంటారు, వాళ్ళు ఏమంటారు? వీళ్ళు మోసంలో వెళ్తాను అని వాడు అంటారు. వాడు వెళ్ళారు. ఇంకెవరు వెళ్తారు ఈ ఏడాది దానికి? ఇటు ఈ రెండు క్యాటగిరీకి మధ్యలో ఉండవాలే అంటారు. వెళ్ళి ఆ డబ్బులు కట్టి టికెట్ కొను అప్పుడు గానీ వీళ్ళేం చేయరు, వీళ్ళంతా స్టేజ్లో కూర్చోబెడతారు. టికెట్ కొన వాళ్ళందరూ ఇక్కడ వచ్చి కూర్చోండి, మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఉండాలి. ఇదే హాల్లో ఇక్కడ యజ్ఞం ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు హిందూ వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటారు. టికెట్ కొన్న వాళ్ళు ఏం చేయాలో తెలిసినా అలా వచ్చి ఆ మెట్లకి అక్కడ కూర్చోబెట్టారు. అలాంటి బాగా కూర్చొని ఉండడం మిగతా వాళ్ళందరూ అలా ఎదుగుతారు. ఇక్కడ యజ్ఞం ఎవరైనా టికెట్ ఉన్నవాళ్ళు లిస్టు ఉన్నా ఆ లిస్ట్ ఇస్తారు. ఇందులో లిస్ట్ అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏదో చేసేస్తారని కాదు, మొత్తం మీద నేను చేస్తున్నాను అని ఒక భావన కలిగిస్తాను. అది ఎందుకు కర్తృత్వం ఉండలే ఉంది కదా, కాదు నిజా కట్టాలంటే వాళ్ళు నేను కట్టడం నేనే కట్టడం అనుకుంటూ ఉంటాడు కదా. ఎనీవే ది పాయింట్ ఈజ్ జ్ఞాని ప్రవక్తలు నాస్తికుడు ప్రవక్తలు కాబట్టి శాస్త్రం వ్యర్థమా కాదు వ్యర్థమే అవుతుంది. యథా ప్రసిద్ధిత విధి ప్రతిషేధ శాస్త్ర శ్రవణాన్ని యథానుపత్య అనుంగాత్మాస్తిత్వ ఆత్మవిశేషానభిజ్ఞ కర్మఫల సంజాత ప్రశ్న శ్రద్ధకాంతయా చక్రవర్తతే ఇది సర్వేషాం ప్రత్యక్షం. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పిన దృష్టాంతం కొంచెం వివరిస్తాను. ఈ యాగం చేస్తే, ఈ చండీ యాగం చేస్తే మీకు కోరికలన్నీ తీరిపోతాయి అని పోస్టర్ వేస్తారు. నిష్కామంగా ఆత్మనిష్ఠుడిగా ఉండేవాడిని ఆ పోస్టర్ ఆకర్షించదు. ఇదంతా కూడా ఏమీ లేదు, ఆత్మానే ఏమీ లేదు. ఇప్పుడే డబ్బు సంపాదించుకోవడం భోగాలను అనుకున్నదే తప్ప అదేవిధంగా యజ్ఞం చేయడం పుణ్యము, దీన్ని బట్టి స్వర్గానికి పోవడము ఇది ఏమీ లేదు అని కొట్టి పారేసే నాస్తికులు కూడా ఆ పోస్టరు ఆకర్షించారు. ఈ మధ్యలో ఉంటారు వాళ్ళు ఎవరుకుంటారంటే అమృత ఆత్మ అస్తిత్వ ఆత్మ అనేది ఒకటి ఉన్నది, జీవాత్మ ఒకటి ఉన్నది అని వాళ్ళు ఊహిస్తారు. అమృత ఊహిస్తారు జీవాత్మ ఉండాలి కాబట్టి జీవాత్మ ఒకటి ఉండదు. అది పుణ్యకర్మ చేస్తే పుణ్యలోకానికి పోతుందని, పాపకర్మ చేస్తే పాపలోకానికి పోతుందని మీకు ఎలా తెలుసు? మన అడగడం మీరు వాళ్ళు ఊహించారు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసిన చూడండి. ఈ పూజలో అవన్నీ ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు? వేదం చెప్పింది కాబట్టి చేసుకుంటున్నారు. వేదం ఏమని చెప్పింది? ఈ పూజలు మీరు చేసుకుంటే స్వర్గానికి పోతావు అని చెప్పింది. కాబట్టి
సో ఇక్కడ దేహం స్వర్గానికి వెళ్ళదు కదా, దేహాన్ని ఇక్కడే కాదు పూజ చేసుకున్నారు కదా, కాబట్టి దేహానికంటే భిన్నంగా స్వర్గానికి పోయేటువంటి ఆత్మ ఒకటి ఉంది. నీకు ఎలా తెలుస్తున్నారు చూడండి, వీళ్ళందరూ పూజలు చేసుకుంటున్నారు కదా, కాబట్టి ఆత్మ స్వర్గానికి పోయే ఆత్మ ఉంది. ఒకవేళ స్వర్గానికి పోయే ఆత్మే లేకపోతే ఈ వేదం చెప్పడము వీళ్ళందరూ ఈ పూజలు చేయడము ఉండేది కాదు. ఇక పాపం చేస్తే నరకాలని మాంసం ఉంటే నరకాలని పోతా ఉంటాయి, మాంసం ఉంటే నరకాలని వెళ్ళిపోతా ఉంటాయి, నీకు ఎలా తెలుసు మాంసం ఉంటే నరకాలని పోతా ఉంటాయి. అంటే చూడు, వీళ్ళందరూ మాంసం తిన్నా మానేసి వెజిటేరియన్స్గా ఉంటూ ఉపవాసాలు అన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకని మాంసం ఉంటే నరకాలని పోతా ఉంది వేదం చెప్పింది కనుక ఆ మాటను వాళ్ళు స్వీకరించి ఆ నిషేధక నిషిద్ధకర్మను చేయకుండా దూరంగా ఉంటున్నారు. చూడు వీళ్ళందరినీ, ఒకవేళ నరకమనేదే లేకపోతే మాంసం పెట్టే నరకానికి కోరు అన్నట్లయితే వేదవాయన చెప్పుకుని వీళ్ళందరూ ఎందుకు పాటిస్తారు ఆ నిషేధాన్ని. కాబట్టి వేదం చెప్పిన విధి వాక్యాన్ని విని వీళ్ళందరూ పూజారిని చేసుకుంటున్నారు కనుక, వేదం చెప్పిన నిషేధవాక్యాన్ని విని వీళ్ళు నిషిద్ధకర్మను మానేసుకున్నారు కనుక దీనిని బట్టి నేను ఊహిస్తున్నాను. ఏమని దేహం కంటే భిన్నంగా ఆత్మ అనేది ఒకటి కలదు అని ఊహిస్తున్నాను అని వీళ్ళు ఊహించుకుంటారు. ఈ మన మిడిల్ క్లాస్ లో దట్ ఈస్ హిజ్ క్యాల్కులేషన్. కాకపోతే ఆత్మ ఉన్నది అని ఊహించుకున్నాడే తప్ప ఆ ఆత్మయే పరమాత్మ అనేటువంటి జ్ఞానం వీడికి లేదు. ఆత్మ విశేష అనభిజ్ఞాన, ఆత్మ యొక్క వైశిష్ట్యం ఏమిటి, యథార్థమైన ఆత్మస్వరూపమే పరమాత్మ, ఇంకా వేరే ఆ పరమాత్మ ఏమీ లేదు, యథార్థమైన ఆత్మయే పరమాత్మ అనేటువంటి క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అనే విశేష జ్ఞానము వాడికి లేదు. కేవలము దేహభిన్నమైన ఆత్మ అనేది ఒకటి ఉంది, అంత మాత్రమే వాడికి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తాడు, ఆ స్వర్గాన్ని పొందడం కోసం ఆ విధిని ఆచరిస్తాడు, ఆ నరకం నుంచి తప్పించుకోవడం కోసం ఆ నిషేధంలోకి వెళ్ళాడు. ఈ విధంగా ఒకరో ఒకటి ఆ యథా ప్రసిద్ధిని బట్టి ఒకరో ఉండే ప్రసిద్ధి ఏమిటి, వేదం చెప్పింది ఈ కర్మ చేస్తే స్వర్గము, ఈ కర్మ చేస్తే తప్పు నరకానికి పోతాము, వీళ్ళందరూ పాటిస్తున్నారు కాబట్టి మనం కూడా పాటిద్దాము అనే ప్రసిద్ధిని పొందితే ఈ విధి నిషేధము ఎందు ప్రవృత్తిని గుర్తులు ఎప్పటికీ సిద్ధిస్తూ ఉంటాయి లోకంలో. ఆ విధంగా శాస్త్రము సార్థకం అవుతుందే అవుతుంది. తెలిసిందండి, ఇప్పుడు ఆ వాక్యం చూసేయండి, యథా ప్రసిద్ధిత తూ కానైతే యథా ప్రసిద్ధిత లోకంలోనే ప్రసిద్ధిత అనురూపంగానే విధి ప్రతిషేధ శాస్త్ర శ్రవణ అన్యథానిక మధ్య ఆత్మ లేకుంటే విధి శాస్త్రము దాన్ని విని విధిని చేయుట, ప్రతిషేధ శాస్త్రము విని నిషిద్ధకర్మను మానివేయుట అనేవి ఉండేవి కాదు అని ఉన్నాయి. ఉన్నాయి అంటే అరుణుల ఆత్మాస్తిత్వ, ఆత్మ అనేది ఒకటిందని ఊహించు అని నువ్వు ఊహించుకోగలిగినాడు. కానీ ఆత్మ విశేష అనభిజ్ఞాన, ఆత్మ యొక్క యథార్థ స్వరూపము ఏమిటి, ఆత్మ పూర్ణము అని ఆత్మయే స్వర్గము, ఇంక వేరే స్వర్గమేమీ లేదు, ఆత్మయే పరమాత్మ అనే జ్ఞానం వీడికి లేదు. పైగా ఆ కర్మ చేస్తే ఆ ఫలం వస్తుంది అని వినగానే దాని మీద వీడికి కోరిక పెరిగింది, ఫల సంధ్యాత ప్రశ్న, దాని మీద కోరిక పెరిగింది. మీకు తెలుసా, ఒక ఆయన నక్షత్రేష్టి అని ఒకటి చేస్తారు, నక్షత్రేష్టి అని ఒక అది చేస్తారు, 27 రోజులు ఉంటుంది. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో 27 నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని నక్షత్రం నాడు మొదలుపెట్టి రూపు నక్షత్రం చెప్పిన 27 రోజులు చేస్తారు. ఆ నక్షత్రాన్ని కావాలి పూజ హోమము అవి ఉంటాయి. ఆయన ఏం చేస్తారో చూసినా ఊరంతా పోస్టర్స్ వేస్తారు, 28 మొదలుపెట్టి ఈ నక్షత్రేష్టి చేసుకోండి, ఏ నక్షత్రంలో ఆ పూజ జరుగుతుందో ఆ నక్షత్రం వాళ్ళందరూ ఆ రోజు వచ్చినట్లయితే వాళ్ళ నక్షత్ర పూజ అయిపోయి వాళ్ళ అన్ని రోజులు తిరిగిపోతాయి అని వస్తాయి అని లిస్ట్ చేస్తారు. ఈ డేట్ అశ్విని, నెక్స్ట్ డేట్ ఒకటిది అనుభవాల నక్షత్రం, వాడు ఏం చేస్తారంటే డేట్ చూసుకుని ఆ రోజు అక్కడ ఉంటారు. ఆ రకంగా మీరు నక్షత్రేష్టి చేస్తే ఆ హాల్ అంతా క్యారెక్టర్ రాలిపోతుంది, వచ్చిన వాళ్ళు ఇంత మళ్ళీ రాదు, మొత్తం ఖాళీ వస్తుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు అవి వచ్చేసిపోతారు కదా, ఇంకెందుకు మళ్ళీ వచ్చి మొత్తం ఖాళీ వచ్చిన వాళ్ళు వస్తే మళ్ళీ కాదు అద్భుతం.
అద్భుతంగా నడుస్తుంది నక్షత్రేష్టి చేస్తుంది. ఎందుకని కర్మఫల సంజాత ప్రశ్న, నేను నక్షత్రం వల్ల వచ్చి హోమం చేసుకుంటే నేను కోరుకున్నట్టు తీసుకోవాలి అని రాష్ట్రపడతాను, దాంతో మీకు కోరుకుంటే. కాబట్టి ఇది శ్రద్ధగా ఆ కర్మందు వాళ్ళు ప్రవర్తిస్తారు, శ్రద్ధగా ప్రవర్తిస్తారు. ఆ కోరిక తీరుతుందనే మాట లేకపోతే ఎక్కడైన శ్రద్ధ వచ్చేసి ఆ కర్మం చేస్తారు. ఇది మనందరికీ సర్వేషాం మన ప్రత్యక్షం. ఈ విషయం మనందరికీ తెలుస్తున్నది లోకం. అత శాస్త్రానర్థక్యం, కాబట్టి శాస్త్రము వేస్ట్ అయిపోతుంది. ఆత్మయే బ్రహ్మ అయితే, క్షత్రజ్ఞనే ఈశ్వరుడు అయిపోతే శాస్త్రము వేస్ట్ అయిపోతుంది అనే మాట వసదరు. మళ్ళీ పోవచ్చు వివేకినాం అప్రవృత్తి దర్శనం అప్రవృత్త శాస్త్రార్థక్యం ఇది చేయాలి. ఆత్మస్వరూపము తెలిసిన వాడు ఈ కామ్యకర్మలు అంటే తప్పులు తీస్తారా? తీరు. ఆత్మ ఆత్మ పూర్ణమని తెలిస్తే మీరు కామ్యకర్మలు చేస్తారా? చేయరు. కొరికినే ఉన్నాడు ఇంకా కామ్యకర్మలు చేయరు. అటువంటి మహాత్ములను అనుసరించే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆయన ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా కామ్యకర్మలు చేయరు. కాబట్టి వివేకవంతులు మానేసి కామ్యకర్మలు మానేసి ఆ వివేకవంతుల యొక్క అనుయాయులు అంటే వారి ఆదర్శాన్ని అనుసరించే వాళ్ళు మానేస్తే శాస్త్రం వేస్ట్ అయిపోతుంది. ఆ కామ్యకర్మలు బోధించే శాస్త్రం ఎందుకు ఇంకా వేస్ట్ కదా అని పూర్వపక్షం. ఈ పూర్వపక్షంలో ఉన్న చెప్పుకుంటారా, మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి ఆహార నియమం పాటిస్తూ ఉన్నట్లయితే మీరు ఈ హాస్పిటల్స్ చుట్టూ తిరగక్కర్లేదు. ఆ విధంగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే ఆహార నియమాన్ని పాటించే వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు. ఆ వాళ్ళ ఆదర్శం తీసుకుని తాము కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఆహార నియమాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు. కాబట్టి హాస్పిటల్స్ వేస్ట్, ఎవరు ఉండాలి అక్కడ. అలా ఉంది పరపక్షం. పరపక్షం నిలబడదు. దానికి మీరు సమాధానం ఏంటంటారు, లోకంలో వివేకవంతులను వాళ్ళని అనుసరించే వాళ్ళు మాత్రమే లేరయ్యా, అందరూ అలా లేరు. కొద్దిగానే ఉంటారు అలా వివేకవంతులు, ఇక్కడ అక్కడ అలా అలా గురవు ఉంటారు. వాళ్ళని అనుసరించేవాడు ఒక్క వివేకవంతుడికి 10 మంది శిష్యులు అనుసరిస్తే గొప్పే. లోకంలో వీళ్ళే లేరు, వివేకవంతులు వాళ్ళ శిష్యులు మాత్రమే లేరు. ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి హాస్పిటల్స్ ఏమి వ్యర్థమంటూ వాళ్ళ వాళ్ళ డబ్బు వాళ్ళు బాగానే వస్తూ ఉంటాయి. మీ ఆర్గ్యుమెంట్ తప్పు. ఇక్కడ అంటే నా కశ్యతి వివేకం, ఎవరో ఒకరికి మాత్రమే వివేకం కలుగుతుంది. ఈ విధంగా ఈ విచారం చాలా లోకైన మంచి ఉపయోగపడగా విచారం. ఏం రేపు పెట్టుకుంటాడు. ఓం ఓం నమ ఓం నమ ఓం నా ఓం నమ దశ్యతే నమస్య ఓం నమాయ ఓం నమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకర్యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.